ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಶ್ರೀ ಭಗವಾನುವಾಚ, ತ್ರಿವಿಧಾ ಭವತಿ ಶ್ರದ್ಧಾ, ದೇಹಿನಾಂ ಸಾ ಸ್ವಭಾವಜ, ಸಾತ್ವಿಕೀ ರಾಜಸೀ ಚೈವ, ತಾಮಸೀ ಚೇತಿ ತಾಂ ಶೃಣು. ఇది అయిపోయింది శ్లోకం. భాష్యంలో ఉన్నాం. సో శ్రద్ధ మూడు రకాలు ఉంటుంది. ఇప్పుడు స్వచ్ఛమైన నీరు ఉందనుకోండి, ఆ నీటికి పంచదార కాదు షుగర్ కేన్ పీసులు వేశారనుకోండి, అయితే పోనీ షుగరే వేశారనుకోండి, అయితే బెల్లం వేశారనుకోండి, చక్కటి పానకం తయారవుతుంది. అదే నీటికి మిరియాల నూరి వేశారనుకోండి, అది తాగడానికి మిరియాల కషాయం తాగడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. అదే నీటికి పాయిజన్ వేశారనుకోండి, సాల్ట్ అంటే పాయిజనే, సాల్ట్ ఈజ్ పాయిజన్, వైట్ పాయిజన్, పోనీ ఏదో పాయిజన్ విషం వేశారనుకోండి, ఆ నీరు విషమైపోతుంది. అలాగే వీడికి శ్రద్ధ ఉంటుంది, ఆ శ్రద్ధకి సత్వగుణం తోడైతే అది సాత్వికీ శ్రద్ధ, దానికి రజోగుణం తోడైతే రాజసీ శ్రద్ధ, తమో గుణం తోడైతే తామసీ శ్రద్ధ. శ్రద్ధని చాలామంది లోకంలో శ్రద్ధని చూసి ఇంప్రెస్ అవుతారు తప్ప ఆ శ్రద్ధతో తోడైన లక్షణం ఏమిటని చూసుకోరు. వాడు శ్రద్ధతో చాలా మూర్ఖంగా ఏదో చేసేస్తూ ఉంటాడు, అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడని సంతోషపడిపోతారు. అంటే వాడి శ్రద్ధను చూసి సంతోషపడతారే తప్ప ఆ శ్రద్ధలో సత్వగుణము ప్రకటమైనదా రజోగుణమా తమో గుణమా చూసుకోవద్దు మరి. కాబట్టి ఈ శ్రద్ధను చూసి మీరు ఇంప్రెస్ అవ్వకూడదు. ఆ నీరుంటే సరిపడదు, ఆ నీటిలో ఏమీ కలిసింది అన్నది చూసుకోవాలి. కాబట్టి శ్రద్ధ మూడు విధములు. సో భాష్యం చూస్తూ ఉన్నాము, సాత్వికి సత్వ నిర్వృత్త దేవ పూజాది విషయ, అక్కడ ఉన్నాం. నిర్వృత్త అని తాకింద తా ఉండాలి. ఓకే, సో సాత్వికీ శ్రద్ధ అంటే సత్వగుణము చేత నిర్మాణము చేయబడినది. నిర్వృత్త అంటే శ్రద్ధకి సత్వగుణము జోడింపుగా ఉన్నది. అంటే వీడేమిటి, ఇక్కడ ఈ చర్చంతా కూడా దేవతారాధనకి సంబంధించిన చర్చ కనుక మీరు లౌకిక కర్మలకి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతంలో దేవతారాధన రూపంగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి వాడి పూజ సాత్వికముగా ఉంటుంది. దేవ పూజాది విషయ. ఇప్పుడు ఒక అతను ఉంటాడు, రామాయణం పారాయణ, సుందరకాండ పారాయణ చేసుకుంటాడు, రాముణ్ణి పూజిస్తాడు, రామ జపం చేస్తూ ఉంటాడు, రామనామాన్ని జపిస్తాడు, అయితే గాయత్రి జపం చేస్తూ ఉంటాడు, ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం ఇస్తాడు, ఇదంతా దేవపూజ కదా, అది దేవపూజయే కదా, అది సత్వగుణము చేత నిర్మితమైన దేవ శ్రద్ధ. ఇంకొకటి ఉంటాడు, వాడు గాయత్రి జపం చేయడు, ఏదో ఉచ్ఛిష్ట గణపతి జపం చేస్తానంటాడు. ఎందుకు గాయత్రి జపం చేయొచ్చు కదా, అంటే వాడి మనస్సుకి గాయత్రి మీద శ్రద్ధ ఉండదు, ఉచ్ఛిష్ట గణపతి చేస్తానంటాడు, లేకపోతే అపర చండి చేస్తానంటాడు, ఏదో ఇలాంటి ఏదో చెప్తాడు, అయితే శీతలాదేవి చేస్తానంటాడు, లేకపోతే చిన్నమస్త జపం చేస్తాను. ఎందుకు అవి చేయడం, ఎందుకండి, గాయత్రి ఉంది కదా. అంటే వాడే ఉంటాడు, గాయత్రీదే ఉంది రేవయా, అది ఎప్పుడు ఉన్నదే, ఇవి ముఖ్యం కదా అంటాడు, చాలా శ్రద్ధతో చేస్తాడు. అంటే ఆ రజోగుణము అలాగ వాడిని పుష్ చేస్తూ ఉంటుంది, రజోగుణం అలాగ ఉంటుంది. ఇప్పుడు ఒకడికి మానసికమైన అనారోగ్యం చేసింది, కొంతమందికి అనారోగ్యాలు చేస్తూ ఉంటాయి, దేహానికి అనారోగ్యం వస్తే మనం దానికే కంగారు పడతాం, మనస్సుకు అనారోగ్యం చేస్తే దానికే కంగారు పడడం మనిషి స్వభావం. అనారోగ్యం ఎవరికి ఏమీ చేయకూడదని మనం ఆశిస్తాము, కానీ అలా ఉండదు. ఒకప్పుడు ఏమవుతుందంటే మనమే రోగాలని ఏరి కోరి తెచ్చుకున్నట్టుగా ఉంటాము, సరైనటువంటి జీవన విధానం సరిగ్గా లేక తిని తిండి సరిగ్గా ఉండదు. వంట వండేప్పుడు ఆలోచించాలి ఆరోగ్యం గురించి, భోజనం చేసేప్పుడు ఆలోచించాలి, ఆ రెండు సమయాల్లోనూ అసలు ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఆ హాస్పిటల్లో కూర్చుని ఆరోగ్యం గురించి ఆలోచిస్తే, రోగం తెచ్చుకుని అక్కడ కూర్చుని ఆరోగ్యం గురించి ఆలోచిస్తే
ఏమవుతుంది, దానివల్ల ఏమీ అవ్వదు. సో ఎనీవే, మానసికమైన అనారోగ్యం వచ్చింది. ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. వెళ్తే ఆ మహాత్ముడు ఏం చేశాడంటే, ఏదో ప్రత్యంగిరాదేవికి సంబంధించిన మంత్రం ఒకటి టెలిఫోన్ మీద చెప్పేశాడు ఆయన మంత్రం. ఇంత పొడుగు మంత్రం, అది నా దగ్గరికి పట్టుకొచ్చారు. దాంట్లో తప్పులు ఉన్నాయి. ఈ తప్పులు ఆయన చెప్పిన తప్పులు అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు రాసుకోవడంలో తప్పులు అవ్వచ్చు. ఎందుకంటే టెలిఫోన్ మీద మంత్రం అంటే అలాగే ఉంటుంది. నాకేమనిపించిందంటే, బహుశా ఆయన చదువుకున్న వాళ్ళని నాకు అనిపించింది, కాబట్టి ఆయన చెప్పిన తప్పులు అవి ఉండవు. వీళ్ళు ఏమైనా రామశబ్దం వచ్చిన వాళ్ళు కాదుగా, కాబట్టి వీళ్ళు తప్పులు రాసుకున్నారు. ఏదో కష్టపడి కొంత తప్పులు దిద్దాను. కొన్ని తప్పులు దిద్దడానికి అనుకూలంగా ఉంటాయి, వెంటనే దిద్దొచ్చు. అది ఏదో రాస్తే ఏం దిద్దుతారు, మొత్తానికి దిద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ జపం చేయాలి. ఎవరు చేయాలి? రోగం వచ్చినవాడు చేయడు, తల్లి చేయాలి. తండ్రి బిజీగా ఉన్నాడు, ఆయన చేయడు, ఇంక తల్లి చేయాలి. తల్లి వీడి రోగంతో వాడికి సేవలు చేస్తూ పాపం ఆవిడ సగం అయిపోయింది. ఈ జపం ఆవిడ ఏం చేస్తుంది, లక్ష చేయంటాడు. అది లక్ష చేయాలంటే మూడంత టైం పడుతుంది. నా వల్ల కావట్లేదు అని నా దగ్గరికి వచ్చారు. నేను చెప్పాను, ఆ మంత్రం పక్కన పెట్టండి. మీరేం చేస్తారంటే, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళేప్పుడు రామనామాన్ని జపించండి, లేకపోతే ఏదో మీకు వచ్చిన ప్రార్థనలు ఏవో ఒకటి రెండు ఉన్నాయి, అవి సాత్వికమైనవి, అది చేయండి. డాక్టర్ ఇచ్చిన మందు ప్రకారం చేయండి. డాక్టర్ అడ్మిట్ చేయమంటే మటుకు మొహమాటం లేకుండా అడ్మిట్ చేయండి. ఈ మీరు మీ తరఫు నుంచి మీరు ఈ మంత్రం చదువుకోండి, ఈ పారాయణ చేసుకోండి, లేకపోతే ఈ మంత్రం ఓ శ్లోకం చెప్పాను నేను, ఈ శ్లోకం ప్రార్థన చేసుకోండి, రామనామాన్ని జపించండి అని నేను చెప్పాను. ఇప్పుడు నేను చెప్పింది ఏ కేటగిరీలో పడుతుంది, ఆయన చెప్పింది ఏ కేటగిరీలో పడుతుంది, మీకు అర్థమైందా? ఒకటి సత్వ నిర్వృత్తము, ఇంకొకటి రజోగుణ నిర్వృత్తము. ఇప్పుడు వాడు రోగం ఏం తగ్గిందో ఏం మానిందో ఇంకా వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు. మనం వాళ్ళని సత్వగుణంలో ప్రవేశపెట్టాలి తప్ప రజోగుణంలో ప్రవేశపెట్టకూడదు. ఎవళ్ళ శ్రద్ధ పడిది, ఆ శ్రద్ధలు అలా ఉంటాయి. రాజసి రజో నిర్వృత్త యక్షరక్ష పూజాది విషయ. యక్షుల్ని పూజిస్తారు, రజోగుణం ఉంటుంది, యక్షుల పూజ చేస్తారు, లేకపోతే రాక్షసుల్ని పూజిస్తారు. ఇప్పుడు వీడిని జైల్లో పెట్టారు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, బెయిల్ అప్లికేషన్కి అప్లై చేస్తాడు. బెయిల్ అంటే అర్థం, దానికి సంస్కృతంలో కారాగార విముక్తి అని వీళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. బెయిల్ అంటే కారాగార విముక్తి ఏమీ కాదు, బట్ సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్లేషన్. సో కారాగార విముక్తికి ఎవరిని ప్రార్థించాలి అంటే, రాముడిని ప్రార్థిస్తే లాభం లేదు. రాముడు కారాగార విముక్తి అయ్యేప్పటికి వీడు పోతాడు, రాముడు లాభం లేదు. పోనీ కృష్ణుడు అసలే లాభం లేదు, శివుడు కూడా లాభం లేదండి. మరి ఎవరిని పూజిద్దాము అంటే, కార్తవీర్యార్జునుడిని పూజిద్దాము అని మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఆ కార్తవీర్యార్జున మంత్రం ఒకటి ఉంది, ఏదో ఉంటుంది కార్తవీర్యార్జున మంత్రం. ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ కారాగారాద్ విముక్తి దేహి స్వాహ అనేదో ఉంటుంది. ఇప్పుడు నేను మంత్రం చెప్పాను, ఇప్పుడు మీరు ఇలా కూర్చుని ఉండగానే నేను చెప్పాను, నేను చెప్పింది కరెక్ట్గా ఉంది కూడా. ఏదో మంత్రం ఉంటుంది, మంత్రం ఇప్పుడు నేను చెప్పింది మంత్రం కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పి ఇవన్నీ మంత్రాలు అయితే ఇప్పుడు నేను చెప్పింది ఏమవుతుంది, పెర్ఫెక్ట్ మంత్రం. సో అలాంటి మంత్రం ఒకటి, దాన్ని మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ జపించడం. వీడి బెయిల్ అప్లికేషన్ కోసం వాడి బంధువులు శిష్యులు అందరూ ఆ మంత్రాన్ని జపించడం. బెయిల్ అప్లికేషన్ ఓ మంచి లాయర్ని పట్టుకోవాలి, పట్టుకున్నారు. లాయర్లన్నీ అలాగే పట్టుకున్నారు, అది ఉంటుంది, మంత్రం కూడా ఉంటుంది. బెయిల్ అప్లికేషన్ పెట్టారు, ఆ బెయిల్ శాంక్షన్ అయింది. సో అలాగ ఇలాంటివి చేస్తూ ఉండడం, యక్షని పూజించడం, లేకపోతే రాక్షసుని పూజించడం. రాక్షసుల పేర్లు చెప్తే బాగుండదు, వీళ్ళు చేసే పూజలు అలా ఉంటాయి. ఏవేవో రాక్షస పూజలు, పిచ్చి పిచ్చి పూజలు ఏవో చేస్తూ ఉంటారు. చిత్ర చిత్రాతి నామధేయములు పూజా పద్ధతులను అవలంబిస్తూ ఏవేవో పూజలు, పిచ్చి పిచ్చి పూజలన్నీ చేస్తూ ఉంటారు. అక్కర్లేదు, అలా అక్కర్లేదు, మీరు సాత్వికంగా చేసుకోవచ్చు. గుర్రాలక్కని పూజించడం, లేకపోతే గుర్రాలక్క పూజ చేయటం, లేకపోతే గుర్రాలక్క అంటే అశ్వారూఢ అని. మామూలుగా అయితే జగన్మాత పార్వతీదేవి అంటే వాళ్ళకి అలా పనికిరాదు, గుర్రాలక్కే కావాలి. కాబట్టి అశ్వారూఢ అనే దానికి ఏదో మంత్రం ఉంటుంది. ఓం నమో అశ్వారూఢాయై
హ్రామ్ హ్రీం ఇలాంటివి పెట్టాల్సి, హ్రామ్ హ్రీం ఉంటే కానీ అది అది పవర్ఫుల్ మంత్రం అవ్వదు. హ్రామ్ హ్రీం తప్పనిసరిగా రెండు ఉండాలి, ముందో వెనకో ఎక్కడో అక్కడ. సో ఆ రకంగా అటువంటి మంత్రం ఒకటి తీసుకుని దాన్ని జపం చేయటం, లేకపోతే దానికి పూజాధికం చేయటం, ఆ దేవతకి పూజ చేయటం. అలాంటి పూజలు అవి కేవలం కామనల కోసం చేసేవి, అవి రజోగుణ నిర్వృత్తములైన పూజలు. ఈ ప్రసక్తి గీతలో రెండు చోట్ల వచ్చింది, 7వ అధ్యాయం 13వ శ్లోకం దగ్గర కూడా ఈ ప్రసక్తే వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. వీళ్ళు గీత చదవరు, మీరు గమనించారో లేదో గీత చదవరు. ఎందుకంటే గీత చదివితే ఇప్పుడు ఒకడు అర్థం చూసుకోడు, ఎందుకంటే అర్థం చూసుకుంటే ముఖం మీద ఏవేవో కనపడతాయి, ఇష్టం ఉండదు, అంచేత అర్థం చూసుకోడు అన్నట్టుగా ఉంటుంది. గీత చదవరు. ఒకవేళ గీత చదివినా గీత పారాయణ చేస్తారు కానీ దాని లోతుకి వెళ్ళరు. ఒకవేళ అర్థం చూసుకున్నా ఇలాంటి శ్లోకాలని ఆ శ్రద్ధండి సత్వికం రాజసం తామసం అని చెప్పేసి భాష్యంజోలకు వెళ్లకుండా ముందుకు దాటించిపోతారు. అలా కాకుండా దాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి అసలు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు తెలుసుకున్నట్లయితే, మనం వేసే వేషాలు దేవుడి పేరుతోటి టెంపుల్స్ కట్టుకుని అక్కడ పూజలు అవి చేస్తూ పెద్ద పెద్ద వ్యవస్థలు పెట్టుకుని మనం వేసే వేషాలు ఏవైతే ఉన్నాయో ఈ వేషాలన్నిటినీ కూడా ఇక్కడ తునాతునకల కింద ఖండించి పెడతారు. అది అర్థం చేసుకోవాలి. గవ్వలక్క, కాశీ వెళ్తే గవ్వలక్క అని ఒకటి ఉంటుంది, గవ్వలక్క పూజ ఉంటుంది. గవ్వలక్క ఏమిటి? వాళ్ళ తలకాయ. ఇప్పుడు ఈ దేవతలన్నీ సరిపడినట్టుగా గవ్వలు, ఆ గవ్వలు ఎలా వేసి వేయటం, దానికి పూజ చేయటం, గవ్వలకి పూజ చేయటం, ఈ గవ్వల దేవత ఒక ఆవిడ ఉంటుంది ఆవిడికి పూజ చేయటం, దానికి ఒక టెంపులు, మన భక్తులందరూ అక్కడ తయారు, అక్కడ దాంట్లో మళ్ళీ పూజారులు ఉంటారు, ఇక్కడ ఎంత పెట్టు అక్కడ ఎంత పెట్టని వాళ్ళు డబ్బులు ఆగుతూ ఉంటారు, ముఖం మీదే కనపడుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఎంటైర్లీ కమర్షియల్ అని ముంజేతి కంకణమునకు అద్దమేలా అన్నట్టుగా ఎవడో వచ్చి చెప్పాలా ఇది కమర్షియల్ అయ్యా, దీంట్లో భక్తి తక్కువను కామర్స్ ఎక్కువను ఎవడో మహాత్ముడు పై ఆకాశం నుంచి దిగొచ్చి నీకు చెప్పాలా, నీకు బుర్రలేదు కనపట్టలేదు, దిమాగ్ ఖోదియాక్యా, అలా ఉంటుంది సమాజం, అలా ఉంటుంది. ఎవడో వచ్చి చెప్పాలి, ఎవడైనా వచ్చి చెప్పాడు అనుకోండి వాడిని తప్పు పట్టడం, మళ్ళీ అదిగో ఇలా చెప్తున్నాడు చూడాలి, ఎవడు చెప్తాడు ఎవడో చెప్పడం, ఎవడు కూడా ఆలోచించి తెలుసుకోవాలి. అదే ఆలోచించడం మానేసి గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పోతుంటే ఎవడు చెప్తాడు? ఇంకా నేను చెప్తున్నా సంతోషించండి. మీరు యక్షరక్ష పూజాది విషయ రాజసి అది రజోగుణముతో. ఇంకా తామసి మరీ అధ్వాన్నం, మరీ బ్యాడ్. తామసి తమో నిర్వృత్త ప్రేత పిశాచాది పూజా విషయ. ప్రేతములను పిశాచములను పూజిస్తాడు. ప్రేతములను పూజ అంటే పితృదేవత పూజ కాదు, పితృదేవత పూజతోటి దీన్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. పితృదేవత ఆరాధన చాలా విలువైనది, అది అది ఈశ్వరుని యొక్క ఆరాధనతో సమానం. నిత్యకర్మది, నిత్యకర్మతో సమానమైన స్థాయి దానికి కలదు. నైమిత్తిక కర్మ నిత్య నైమిత్తికములోని కలిపి వాటిని లెక్క పెడతారు, రెండు నిష్కామమే. నిత్య నైమిత్తికం ఎందుకంటే ఒకటి ప్రతిరోజు చేసేది, ఒకటి అప్పుడప్పుడు చేసేది అనే తేడా తప్పిస్తే రెండు కూడా ఈక్వల్లీ డ్యూటీస్ అండ్ ఈక్వల్లీ ప్రెషస్, ఈక్వల్లీ సాత్విక్, అండ్ వన్ మస్ట్ డూ దెమ్. దాన్ని ప్రేత పూజ అనకూడదు, పితృపూజ వేరు ప్రేత పూజ వేరు. ప్రేత పూజ అంటే ఏమిటంటే ఇలాంటివి ఉన్నాయి, వాడు ఏం చేస్తాడంటే ఒక గదిలో చీకటి గదిలో పెడతాడు, అక్కడ దీపం పెడతాడు, అక్కడ ఏవో ఈ కుంకంతో ముగ్గులు అవి వేస్తాడు, ఏవో పిచ్చి పిచ్చి బొమ్మలు అవి గీస్తాడు, ఓ మండలం అంటాడు దానికి, ఏదో అది అక్కడేదో డయాగ్రామ్ ఏదో పెడతాడు, దానికేమో కుంకమ్మ పెడతాడు, తర్వాత నిమ్మకాయ కోసి దానికి కుంకం పెడతాడు, గుమ్మిడికాయ పగల కొట్టి దానికి కుంకం పెడతాడు. ఇలాంటి ఒక కట్టె పుచ్చుకుని వాయిస్తే కానీ అసలు బాగుపడరు వీళ్ళు. ఎవడైనా ఇలాంటి వేషాలు వేయకుండా ఉండడం, నిమ్మకాయలు కోయడం, గుమ్మిడికాయలు పగల కొట్టడం, కొబ్బరికాయలను నేల మీద పగల కొడుతూ ఉండడం, అలా చేసినప్పుడల్లా 3-4 చిన్నపిల్లలు బెత్తంతో కొట్టేవాళ్ళు చూడండి, అలా కొట్టేవాడు ఎవడైనా వస్తే వీళ్ళు ఏమైనా బాగుపడతారేమో మరి నాకు తెలియదు. ఈ వేషాలన్నీ కట్టిపెట్టాలి, ఇవన్నీ కూడా ప్రేత పూజా లక్షణాలు. ఆ కుంకం ఎందుకు పెడతాడంటే దానికి రక్తత్వాన్ని ఆపాదించడం కోసం పెడతాడు, అది రక్తమంగలాగా భాషించాలి. సో వాడికి పర్మిషన్ ఇస్తే ఏ కోడినో పీకి నులుగుతాడు కూడా, ఈ వోంట్ హెజిటేట్, ఆ రక్తము కావాలి దానికి అక్కడ.
దానికి ఏదో చెప్తాడు. ఏదో రక్తం ఉంటే కానీ దేవత సంతోషించదు అంటాడు. వీడు ఏదో కన్సల్ట్ చేసి వచ్చినట్టుగా చెప్తాడు. తమో గుణం అలా ఉంటుంది. సో ప్రేతములు ఆ చీకటి గదిలో నీవు ప్రేతాన్ని పిలువు, ఆ ప్రేతం చేత నీకు రాయిస్తానని అంటాడు. 1000 రూపాయలు ఫీజు. ఆ చీకట్లో టేబుల్ అది వేస్తాడు, అక్కడ పలకాది పెడతాడు. నీ ప్రశ్న పలక మీద రాస్తే ఆ ప్రేతం వచ్చి ప్రశ్న మళ్ళీ పలక మీద సమాధానం రాస్తుంది. ఎరుగుది రైట్ విన్నారా ఎప్పుడైనా? ఇది కాలిఫోర్నియాలో కూడా ఉంది. కాలిఫోర్నియాలో $100 ఇది ఉంది. ఒకడు నా దగ్గర చెప్పాడు, ఇది కాలిఫోర్నియాలో ఇలా ఉంది, నేను అటెండ్ అయ్యాను అని దాని గురించి చెప్పాడు. దాని గురించి ఎలా చెప్పాడు? అదేదో ఒక వ్యాలిడ్ ప్రొసీజర్ లాగా చెప్పాడు. నేను అడిగాను, నువ్వు అసలు ఇక్కడ ఆశ్రమానికి వచ్చావు, ఏమిటి నీ కనెక్షన్ అడిగా. అంటే నేను 3 ఏళ్ళు వేదాంతం చదివాను అన్నాడు. అంటే నేను చెప్పాను, శరం కర్ణాహే అని చెప్పాను. నేను డైరెక్ట్గా చెప్పాను, యూ షుడ్ బి అషేమ్డ్ టు సే దాట్. ఒకవైపున ఐ స్టడీడ్ వేదాంత ఫర్ 3 ఇయర్స్ అంటావు, నీ గురువులకు కూడా అది అమర్యాద, ఆ వేదాంతం చెప్పిన వాళ్ళకి అది చెడ్డ పేరు అంటావు. ఇంకోవైపున ప్రేతం వచ్చి నువ్వు పలక మీద రాస్తే ప్రేతం వచ్చి సమాధానం ఇచ్చిందా నీకు? క్యా హోగయా తుమ్కో, వెళ్ళి మెడికల్ ఒక ఫిజిషియన్ని సైకాట్రిస్ట్ని కన్సల్ట్ చేసుకోపోయి, యు డిజర్వ్ దాట్. ఇటువంటి మూర్ఖత్వము, అంధవిశ్వాసములు చాలా తప్పు. ఇటువంటి ప్రేత పూజలు చేస్తున్నాడంటే తమో గుణం అంటే అర్థం ఏంటి? తమో గుణం అంటే అర్థం ఏంటి? వాడికి అసలు ఇక్కడ లోపల ఏమీ లేదని అర్థం. ఈ డిప్ అంతా ఖాళీ అని అర్థం. అసలు ఈ డజన్ నో ఎనీథింగ్, అజ్ఞానం. తర్వాత పిశాచ పూజ. పిశాచ పూజలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పిశాచ పూజలు మీకు ఈస్ట్ కోస్ట్లో పాపులర్, ఇవి ఇన్లాండ్లో ఇక్కడ అక్కడ కొద్దిగా ఉంటాయి, ఈస్ట్ కోస్ట్లో పాపులర్, ఒరిస్సా బెంగాల్ ఆ ఏరియాస్లో బాగా పాపులర్, కొద్దిగా గొప్ప కాశీలో కూడా కనపడుతుంది. అఘోరీలు అని ఈ మధ్యన ఈ అఘోరీలు చేసే పిశాచాల పూజని వాడెవడో ఒక వాళ్ళందరూ స్టడీ చేస్తారు, వాళ్ళకి అది ఎడ్యుకేషనల్ ఎఫర్ట్. వాడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు రెజ్లాన్నో ఏదో ఉంది, ఒక వన్ ఇటు కూర్చోండి, ఇటు కూర్చోండి, ఇలా ఇటువైపు కూర్చోండి, వాళ్ళు పాపం ఇబ్బంది పడతారు లేకపోతే. రెజ్లాన్నో ఎవడో ఉన్నాడు, వాడు హీ విల్ టేక్ డాక్యుమెంటరీస్, డాక్యుమెంటరీ మూవీ మేకర్, చాలా వెరీ పాపులర్. సో అఘోరీస్ ఇన్ హిందూయిజం అనే టాపిక్ మీద వాడు ఒక డాక్యుమెంటరీ తీశాడు. ఆ డాక్యుమెంటరీని సిఎన్ఎన్ చూపించింది, 30 మినిట్స్ డాక్యుమెంటరీ. అప్పుడు అమెరికాలో ఈ మధ్యన జస్ట్ 2 మంత్స్ బ్యాక్ అమెరికాలో ఉండే హిందూ గ్రూప్స్ అన్నీ కూడా సిఎన్ఎన్ మీద బాగా గట్టిగా ప్రొటెస్ట్ చేశారు. మీరు హిందూయిజం అంటే ఇదే హిందూయిజం, దిస్ ఇస్ ది డ్రైనేజ్ ఆస్పెక్ట్ ఆఫ్ హిందూయిజం. డ్రైనేజ్లో ఎలా అయితే కల్తీ అంతా పోస్తారో అలాగే డస్ట్బిన్ లాంటి హిందూయిజంలో ఉండే డస్ట్బిన్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న మురికంతా తీసుకొచ్చి మీరేమో ప్రజెంట్ చేసి హిందూయిజం యొక్క పేరు తీసేస్తున్నారు మీరు, ఈ విధంగా సిఎన్ఎన్ ఎలా చేయొచ్చునా అని అక్కడ ఉండే అమెరికన్ గ్రూప్స్ చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేశారు. అందులో అప్పుడే ట్రంప్ నెగ్గినప్పుడు ఇది ప్రచారం చేశారు. ఒకవైపున ట్రంప్ నెగ్గి నరేంద్ర మోడీ గారిని అతనేమో ప్రశంసించి ఉన్న సందర్భంలో హిందూస్ అక్కడ ఉన్న హిందూస్ ట్రంప్ను సపోర్ట్ చేశారు కొంతమందిని, ఆ శలభకుమారు వీళ్ళు ట్రంప్ను సపోర్ట్ చేశారు. అలాగా అడ్మినిస్ట్రేషన్లో హిందూ గ్రూప్స్కి విలువ పెరిగి ఎంతోమంది హిందూస్ అక్కడ ఉన్న వాళ్ళని అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్ అంబాసిడర్ ఈజ్ ఎ హిందూ ఉమెన్. ఇటువంటి సందర్భంలో ఒకవైపున అడ్మినిస్ట్రేషన్లో హిందువుల యొక్క ప్రతిష్ట పెరుగుతుండగా మీరు అసూయతోటి ఈ పని చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాము అని సిఎన్ఎన్ మీద పెద్ద ప్రొటెస్ట్ చేశారు. ఇంతకీ దాంట్లో అది నేను చూశాను ఆ ప్రోగ్రాము. సో ఇంతకీ దాంట్లో ఏం చూపిస్తాడంటే ఈ రెజ్లాన్ అనేవాడు ఈజ్ ఏ ఫిలిం మేకర్, డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. వీడు అఘోరీ బాబా దగ్గరికి వెళ్తాడు. అఘోరీ దగ్గరికి వెళ్ళాలంటే ఆ డ్రెస్ వేసుకోవాలి, వీడు వేసుకుంటాడు. ఒళ్ళంతా బూడిద పూసుకోవాలి, ఆ చితాభస్మాన్ని పూసుకోవాలి, పూసుకుంటాడు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే క్యానిబల్స్ కింద ఉంటారు, శవాన్ని శవం నుంచి వచ్చేటువంటి
ఆ శవభాగములు కపాలం ఎదురకుండా పెట్టుకుంటాడు, ఎదురకుండా కపాలం పెట్టుకుంటాడు. ఏదో మన వాళ్ళు ఎదురకుండా శివలింగాన్ని పెట్టుకుని అభిషేకం చేసినట్టుగా అది వాడికి ఆ కపాలము పవిత్రమైన వస్తువు అది పెట్టుకుంటాడు. తర్వాత మాంసభక్షణం చేస్తాడు, ఆ శవాల మీద కూర్చుని జపాలు చేస్తాడు. ఇవన్నీ ఇలాంటి పూజలు చేస్తారు. అదంతా దానికి మళ్ళీ దానికి ఒక ఫిలాసఫీ, అఘోరీ ఫిలాసఫీ. ఇదంతా చాలా విడ్డూరంగా ఉంటుంది. ఇటువంటి పూజలు చేయకూడదు. శివకి బారాత్తని ఇలాంటి వేషాలు కూడా వేస్తారు. అంటే శివుడి కళ్యాణం పేరు పెట్టి బారాత్, బారాత్ అంటే ఏమిటి, ఊరేగింపు. ఆ ఊరేగింపులో పిశాచాలు ప్రేతాలు అవన్నీ పెట్టుకుని ఊరేగింపు. వాట్ ఈస్ దాట్, వై షుడ్ దే డూ దాట్. దానికి తగిన పురాణాలు ఉన్నాయి, ఆ పురాణాల్లో అవన్నీ పట్టుకొచ్చి ఇలాంటి వేషాలు వేస్తారు. అవి అథెంటిక్ పురాణాలు కాదు. సో అంటే గీతాకాలం నాటికి శంకరుల కాలం నాటికైతే స్పష్టంగా వీటిని తప్పుగా పరిగణించి రికార్డు చేసి పెట్టారు. అయినా అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. కానీ మనం మాత్రం తెలుసుకుని వాటికి దూరంగా ఉండాలి. ప్రేత పిశాచాది పూజ చాలా శ్రద్ధగా చేస్తారు వాళ్ళు. వాళ్ళేం తక్కువ శ్రద్ధగా చేయరు, మీరు అంత శ్రద్ధగా చేయలేరు. మీరు ఏదో రాముడి పూజ సత్యనారాయణ వ్రతమో చేస్తే వాళ్ళు చేసినంత శ్రద్ధగా మీరు చేయలేరు. వాళ్ళు తిండి దీపాలు లేకుండా చాలా శ్రద్ధగా చేస్తారు. శ్రద్ధను చూసి మీరు మురిసిపోకూడదు. దాని వెనకాల ఆ శ్రద్ధ వెనకాల ఏముందో చూసుకోవాలి. త్రివిధ అయిపోయిందా, ఇంకా లేదు. ఏవం త్రివిధ. సో ఈ విధముగా ఈ శ్రద్ధ మూడు రకములుగా ఉన్నది. తాముచ్యమానాం శ్రద్ధాం శృణు. అటువంటి శ్రద్ధ గురించి నీకు నేను చెప్తున్నానయ్యా, నువ్వు విను అని. తామసీ చేతి తాం శృణు అని అన్నాడు కదా. తాం అంటే ఇప్పుడు చెప్పబడుచున్న శ్రద్ధను గురించి, శృణు వినుము. నేను ఎలాగా వింటున్నాడు కదా, మళ్ళీ శృణు అండం. ఎందుకంటే కొంచెం సావధానంగా విను అనే అభిప్రాయం. త్రివిధ భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుష యో యశ్రద్ధ స ఏవ సః. దిస్ ఈజ్ ఏ ఫిలసాఫికల్ స్టేట్మెంట్. ఒక పర్టికులర్ పూజ గురించి చెప్పే వాక్యం కాదు ఇది. హ్యూమన్ సైకాలజీ మీద ఒక స్టేట్మెంట్, హ్యూమన్ సైకాలజీ. సో చాలామంది ఏమనుకుంటారంటే, ఈ శ్రద్ధ అనేది పూజాది చేసి వాళ్ళకి మాత్రమే ఉంటుందని అనుకుంటారు. ఏదో దేవాలయాలకు వెళ్ళి అయితే నదీ స్నానాలు దానాలు ధర్మాలు చేసుకుంటూ ఉంటారు జనాలు, వాళ్ళకే శ్రద్ధ ఉంటుంది. మిగతా వాళ్ళకి లౌకికమైన వ్యవహారాల్లో ఉంటారు, వాళ్ళకి శ్రద్ధ ఉండదు అని జనరల్ ఒపీనియన్. ఆ ఒపీనియన్ తప్పు, అందరికీ శ్రద్ధ ఉంటుంది. ఇప్పుడు హై స్కూల్ కాలేజీలో యూనివర్సిటీలో చదువుతున్నాడు అనుకోండి, ఒకడికి ఫస్ట్ క్లాస్లో చదువుతాడు, అన్ని పీరియడ్స్ అటెండ్ అవుతారు. మనం ఏమంటాం, వాడు శ్రద్ధ గలవాడు ఉంటాం. ఒకటి సినిమాలకి వెళ్తూ ఇటు అటు తిరుగుతూ బేవారస్ ఏదో అంటారు, బేవారస్ కాదు, సో బేఫికర్రనో ఏదో అంటారు, అలా రోడ్ల పట్టు తిరుగుతూ సరిగ్గా చదవడు, పరీక్ష ఫెయిల్ అవుతూ ఉంటాడు. మనం ఏమంటాం, వీడు శ్రద్ధ గలవాడు, వీడికి శ్రద్ధ లేదు అంటాం. అది తప్పది. వాడికి శ్రద్ధ ఉన్నది, వీడికి శ్రద్ధ ఉన్నది. ఎటొచ్చి వాడి శ్రద్ధ చదువు మీద ఉన్నది, వీడి శ్రద్ధ సినిమాల మీద తాగుళ్ళ మీద తందనాలాడ్డం మీద ఉంది. ప్రతి వాడికి శ్రద్ధ ఉంటుంది. ఎందుకంటే శ్రద్ధామయోయం పురుష, ఈ మనిషి ఉన్నాడు చూసారా, వీడు శ్రద్ధతో తయారయ్యాడు, శ్రద్ధ వలన తయారయ్యాడు. శ్రద్ధ లేకపోతే అసలు వీడు తయారయ్యేవాడు కాదు. మనిషి శ్రద్ధతోటి తయారయ్యాడు, ఆ శ్రద్ధ నుంచే పుట్టాడు. అయితే మరి ఆ శ్రద్ధ ఎటువంటి శ్రద్ధ అంటే, వాడి స్వభావాన్ని బట్టి ఉంటుంది. లోపలుండే సత్వము అంటే అంతఃకరణము అని అర్థం, సత్వగుణం కాదు. సత్వము అంటే అంతఃకరణం. ఆ సందర్భానుసారంగా అర్థాలని చూసుకోవాల్సి ఉంటుంది. ఆ సత్వము వాడి అంతఃకరణములో సాత్వికమైన అంతఃకరణం అనుకోండి, ఆ శ్రద్ధ సాత్వికంగా ఉంటుంది. మీకు నేను చెప్పానుగా దృష్టాంతం, నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లలో ఏదో వేశారు. ఏది వేశారు అంటే పానకం, బెల్లం వేశారు, వేస్తే అది పానకం అవుతుంది.
మిరియాలు వేశారు, కషాయం అవుతుంది. పాయిజన్ వేశారు, విషం అవుతుంది. నీరు అదే, సేమ్ నీరు. శ్రద్ధ లాంటిది, శ్రద్ధ ప్రతివాడికే ఉంటుంది. దాంట్లో ఏం పడుతుంది, బెల్లం పడుతుందా లేకపోతే మిరియాలు పడుతున్నాయా లేకపోతే పాయిజన్ పడుతుందా చూసుకోవాలి మీరు. ప్రతివాడికి శ్రద్ధ ఉంటుంది. సో సర్వస్య శ్రద్ధ భవతి. మరి ఆ శ్రద్ధ ఎలాంటి శ్రద్ధ ఉంటుంది, హే భారత ఓ అర్జున ఎలాంటి శ్రద్ధ ఉంటుందయ్యా అంటే, వాడి అంతఃకరణాన్ని బట్టి ఉంటుంది. వాడు అంతఃకరణంలో సత్వగుణము ప్రధానముగా ఉందనుకోండి, సాత్వికమైన శ్రద్ధ అవుతుంది. రజోగుణం ప్రధానంగా ఉంటే రాజసం అవుతుంది, తమోగుణం ప్రధానంగా ఉంటే తామసం అవుతుంది శ్రద్ధ. ఇప్పుడు పొద్దున్నే లేచి సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి అర్ఘ్యం అదిస్తున్నాడు అనుకోండి, వాడి శ్రద్ధ ఏమిటి, సాత్విక శ్రద్ధ. పొద్దున్నే లేచి కాఫీ తాగి న్యూస్ పేపర్ చదువుతున్నాడు అనుకోండి, వాడి శ్రద్ధ రాజస శ్రద్ధ. పొద్దున్నే లేచి కుక్క వెంట పోతున్నాడు అనుకోండి, వాడి శ్రద్ధ తామస శ్రద్ధ. మీకు ఊరికే దృష్టాంతం కోసం చెప్పాను, ఇట్ ఈజ్ లైక్ దాట్. కాబట్టి ఎవడి శ్రద్ధ వాడిది, అందరికీ శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధామయోయం పురుష. సో ఆ శ్రద్ధ అన్నది సత్వమునకు అనురూపముగా నుండును. సత్వము అంటే సత్వము అంటే అంతఃకరణము అని అర్థం, దానికి అనురూపముగా నుండును. ఇప్పుడు ఎవరి సంస్కారాలు వాళ్ళకు ఉంటాయి. ఒకడికి జామ పండిస్తే దాన్ని కోసి దాంట్లో జీలకర్ర కారమును ఉప్పు కలుపుకుని తింటున్నాడు వాడు, వాడి సంస్కారం అలా ఉంది. మనం ఏం చేస్తాం, జామ పండులో అదే పండు అంటే నోట్లో వేసుకుంటే స్వీట్ తక్కువ ఉంటుంది, దానికి ఉండే టేస్ట్ దానికి ఉంటుంది, ఒక పరిమళం కూడా ఉంటుంది, అది ఫైబర్ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. అలా తిన్నారనుకోండి, అది సాత్వికమైన తిండి. దానికి జీలకర్ర కారం షుగరు ఉప్పు వేశారనుకోండి, దాన్ని ఏమంటారు, రాజసమైన తిండి. దాన్ని ముగ్గబెట్టి లేకపోతే మగ్గబెట్టి బాగా మగ్గిన తర్వాత తిన్నారనుకోండి, దాన్ని ఏమనాలి, తామసం అన్నారు. పులిహార రాజసం, పులిహార అవడానికి రాజసం. దాన్ని గిన్నె నిండా నింపి మూత గట్టిగా పెట్టి అలా అట్టిపెట్టేసి 12 గంటలు 8 గంటలు అలా అట్టిపెట్టేసి, అంటే దాంట్లో సమ్ కైండ్ ఆఫ్ ఫెర్మెంటేషన్ లాగా అవుతుందన్నమాట. ఆ పులిహారకు ఒక టేస్ట్ మారుతుంది, పరిమళం కూడా మారుతుంది. అది ప్రేమగా భక్షించారనుకోండి, దాన్ని ఏమంటారు, తామసం. టు బిగిన్ విత్ రాజసము, ఎండ్స్ అప్ యాజ్ తామసము. తిండిలో కూడా అనేక రకాలు ఉంటాయి, అలాగే తమోగుణ ప్రధానంగా ఏది ఉండకూడదు. మనిషి శ్రద్ధతో తయారవుతాడు, శ్రద్ధామయ అంటే శ్రద్ధా వికార, శ్రద్ధ నుంచే వీడు నిర్మాణం అవుతాడు. ఎవడి శ్రద్ధ వాడిది, యోయశ్రద్ధ స ఏవ సహ. ఇప్పుడు వాడి శ్రద్ధ సాత్వికము కాకపోతే వాడి నుంచి మనం సత్ప్రవర్తననే అపేక్షించరాదు. వాడి శ్రద్ధ అలా ఏడిసింది, మనం ఏం చేస్తాం దానికి, ఎరే వీడికి పూజించడానికి ఇంక ఈ దేవత తప్ప ఇంక వేరే దేవత ఏం దొరకలేదా ఏమి అంటే, యోయశ్రద్ధ స ఏవ సహ. వాడి శ్రద్ధ అలా ఉంది, దానికి మనం ఏం చేస్తాం, మంత్రజపం చేయాలంటే ఓం నమః శివాయ చాలా పవిత్రమైన మంత్రము, తారక మంత్రము అంటారు, అయితే రామ మంత్రము, లేకపోతే వాసుదేవ మంత్రము, కృష్ణ మంత్రము, ఇవి ఉన్నాయి కదా, ఇవి చాలావు, ఏదో పట్టుకొస్తాడు ఎక్కడి నుంచో. మంత్రశాస్త్రంలో చెప్పాడు అంటాడు, అన్నీ మంత్రశాస్త్రంలోనే చెప్పారు. నాకు తెలిసి మంత్రశాస్త్రం అంటూ వేరే శాస్త్రం ఒకటి లేదు, కానీ మంత్రశాస్త్రం అంటూ ఒకటి ఉంది, అది మేము బాగా అధ్యయనం చేసామని కొంతమంది ఆ రకంగా లోకంలో చలామణి అవుతూ ఉంటారు. మంత్ర వ్యాకరణ శాస్త్రం ఉంది, న్యాయశాస్త్రం ఉంది, సాంఖ్యశాస్త్రం ఉంది, కానీ మంత్రశాస్త్రం అంటూ ఏమీ లేదు. ఊరికే అలా పెట్టడం, మంత్రశాస్త్రం అన్నాం, వీడు చదివింది కాదు పెట్టింది కాదు ఏదో అలా అన్నాం. అంటే లోకం ఏమిటి, అబ్బో వీడి శాస్త్ర పండితుడు అని అనుకుంటారు అలాగా. లేకపోతే ఏదైనా ఉండుండొచ్చు కూడా, ఏదో పుస్తకం, ఏ సమ్ కైండ్ ఆఫ్ ఎ బుక్ కుడ్ హ్యావ్ బీన్ దేర్. సో మొత్తానికి యోయ శ్రద్ధ స ఏవ సహ, వాడి శ్రద్ధ అలా ఉంది, మనం ఏం చేస్తాం. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నేను చూసి ప్రేమగా చెప్తాను ముందు, వాళ్ళు వినరు, కొంచెం కరుకుగా కూడా చెప్తా అయినా వినరు. ఇప్పుడు ఏమనుకోవాలి, ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు లావుగా ఉంటారు, అంటే ఉండవలసిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉంటుంది, డయాబెటీస్ ఉంది, పిల్స్ వేసుకుంటూ ఉంటారు. మీరు రెండు పనులు చేయండి,
మీరు రెండు పనులు చేయండి, మీ ఆ భోజనాన్ని మార్పు చేయండి నెంబర్ వన్, నెంబర్ టూ అలాగే ఎప్పుడూ మీరు అలా సోఫాలో కూర్చొని ఉండద్దు, అప్పుడప్పుడు లేచి ఇటు అటు నడవండి, నాతో పాటు నడవండి, రండి నా వెనకాల నడవండి, నేను నడిచిన సేపు నడవండి అని రెండు నేను చెప్పాను, ప్రేమగా చెప్పాను, కరుక్కుగా కూడా చెప్పాను. అయితే ఆ వ్యక్తి ఈ రెండు చేయటానికి సిద్ధంగా లేరని నాకు అర్థమైంది. నాకు అర్థం అవ్వడానికి టైం పట్టింది. ఈ టుక్ అట్లీస్ట్ సమ్ హాఫ్ ఎ డజన్ టైమ్స్ మీట్ అయ్యి రెండు మూడు సార్లు చెప్పిన తర్వాత నాకు బుర్రకి ఒక పాయింట్ సెటిల్ అయింది. ఏమిటంటే యో యశ్రద్ధ స ఏవ సహ, ఐ కుడ్ నాట్ పుట్ ఎనీ సెన్స్ ఇన్ టు దట్ హెడ్. ది పర్సన్ కంటిన్యూస్ టు సిట్ ఇన్ ది సోఫా హోల్ డే అండ్ కంటిన్యూస్ టు ఈట్ ద సేమ్ ఫుడ్ డే ఆఫ్టర్ డే. అండ్ డయాబెటీస్ వస్తుందంటే కంట్రోల్లో ఉంది. వాట్ డూ యూ మీన్ బై దాట్? కంట్రోల్లో ఉందంటే అర్థం ఏంటో తెలుసిన, పిల్లు వేసుకున్నప్పుడు అది కంట్రోల్లో ఉందని అర్థం. దట్ ఈజ్ నాట్ కంట్రోల్. అది కంట్రోల్ ఎలా అవుతుంది? తర్వాత పిల్లికి టాలరెన్స్ వచ్చేస్తుంది. మూడు నాలుగేళ్ళు అయ్యేప్పటికీ ఆ పిల్లికి టాలరెన్స్ వస్తుంది. అంటే ఒక పిల్లు పనికిరాదు, రెండు పిల్లులు వేయాల్సి ఉంటుంది. ఓ స్టేజ్ వచ్చేటికి రెండు పిల్లులు పనికిరావు. దీన్ని ప్రోగ్నాసిస్ అంటారు. అంటే రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉంటుందో చెప్పేసేయచ్చు. రెండు పిల్లులు పనికిరావు. అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? ఒక ఇంజక్షన్ కూడా చేయాల్సి ఉంటుంది. తర్వాత రెండు ఇంజక్షన్లు చేయాల్సి ఉంటుంది. తర్వాత భోజనం చేసినప్పుడు అలా ఇంజక్షన్ చేయాలి. అంటే బ్రేక్ఫాస్ట్కో ఇంజక్షను, లంచ్కో ఇంజక్షను, డిన్నర్కో ఇంజక్షను చేయాలి. ఆ తర్వాత డయాలసిస్ చేయడం ప్రారంభమవుతుంది. డయాలసిస్లో కూడా ఇనీషియల్గా పెరిటోనియల్ చేయాల్సి ఉంటుంది. కొంతకాలం ఎప్పటికి పెరిటోనియల్ డయాలసిస్, ఆ మెంబ్రేన్ అది ఇట్ బికమ్స్ ఇన్ఎఫెక్టివ్. ఓ రెండేళ్ళు ఎంతో పెరిటోనియల్ నడుస్తుంది. ఇంకా తర్వాత పెరిటోనియల్ డయాలసిస్ పనికిరాదు. అప్పుడు హెమోడయాలసిస్ ఏదో చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈజ్ లైక్ దాట్. అండ్ ఫైన్ దెన్ హెమోడయాలసిస్ కూడా పనిచేయని స్థితి నిర్మాణం అయ్యి మనిషి కోమాలోకి పోతాడు. ఇట్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ పాత్. యూ కెన్ పుల్ ఇట్ బ్యాక్ నౌ, యూ కెన్ పుల్ ఇట్ బ్యాక్. నేను చెప్పింది లైఫ్ స్టైల్ బేస్డ్ వ్యాధి గురించి చెప్పా. లైఫ్ స్టైల్తో సంబంధం లేకుండా వచ్చే వ్యాధి విషయంలో ఇప్పుడు నేను చెప్పింది పనికిరాదు. దాని పరిస్థితి వేరే, ఫిజీషియన్స్ని కన్సల్ట్ చేసి. నేనేం డాక్టర్ని కాదు కదా, ఊరికే మనిషిలో ఉండే సోమరితనం ఎలా ఉంటుందో దానికి దృష్టాంతంగా చెప్పాను నేను. కాబట్టి తెలుసుకోవాలి, ఆచరించాలి. వాడు తెలుసుకోడు, తెలుసుకున్నది ఆచరించడు, దాని పేరు తమో గుణం. తెలుసుకోవాలంటే తత్వం ఉండాలి, ఆచరించాలంటే రజస్సు ఉండాలి. వాడిలో సత్వము లేదు, రజస్సు లేదు, తామస్సుడు. వాడు తెలుసుకోడు, ఆచరించడు, అలాగే ఉండిపోతాడు. అలా ఎందుకున్నాడండి వాడు? హీఈస్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ హార్మ్ టు హిమ్సెల్ఫ్, హీ ఆర్ షీ. తమకి తామే ఇంత హాని చేసుకుంటున్నారు. ఏమిటి అంటే యో యశ్రద్ధ స ఏవ సహ, ఎవళ్ళ శ్రద్ధ వాళ్ళది, వాళ్ళని మీరు మార్చలేరు. దే ఆర్ లైక్ దాట్. వాళ్ళంతటా వాళ్ళు ఒక వివేకాన్ని తెచ్చుకుని మారాలి. వాళ్ళు తెచ్చుకోరు. వాళ్ళు వివేకం ఇటువైపు ఉంటే వాళ్ళు అటుపోతారు. ఇక్కడ మంచి పాఠం అవుతుంటే ఈ చెవి మూసేసుకుని అటు వెళ్ళిపోతారు. అది దే డోంట్ ఫాలో ఎనీథింగ్. యో యశ్రద్ధ స ఏవ సహ, మానవులు అలా ఉంటారు. సా ఏవం త్రివిధ భవతి. సో ఈ శ్రద్ధ అనేది ఈ విధముగా మూడు రకములుగా ఉన్నది. సత్వానురూప విశిష్ట సంస్కారోపేతాంతఃకరణానురూప. కాబట్టి ఇప్పుడు సత్వశబ్దానికి అర్థమేమిటి? విశిష్ట సంస్కారోపేతాంతఃకరణము అని తెలిసింది కదా. అనురూప పక్కన అనురూప వచ్చింది. అంతఃకరణము లోపల ఒక సూక్ష్మమైన ఒక ఇంద్రియము గలదు. దాన్ని అంతఃకరణం, కరణము అంటే ఇంద్రియం. బయట ఇంద్రియాలు మనకి తెలుస్తూ ఉంటాయి, కన్ను, చెవి, ముక్కు. ఈ బయట ఇంద్రియాలని, ఈ జగత్తుని తెలుసుకుంటూ ఉండే లోపల ఉండే ఇంద్రియమునకు అంతఃకరణము అని పేరు. దానికే మనస్సు అని పేరు. దాని నిండా ఆయా ఫలానా ఫలానా ఫలానా, విశిష్ట అంటే అర్థం అది, సంస్కారములు నిండి ఉంటాయి. దాని పేరు సత్వము. దానికి తగ్గట్టుగా వీడి శ్రద్ధ ఉంటుంది. ఆ అంతఃకరణంలో మంచి సంస్కారములు పడ్డాయనుకోండి, బీజాలు పడ్డాయి, అవి బాగా పెరిగి పెద్ద అయ్యాయి,
అంటే వాడికి తెలుస్తూ ఉంటుంది ఇది సత్వము, ఇది తమస్సు, ఇది శాస్త్రీయము, ఇది అశాస్త్రీయము అన్నీ అలాగా దీపకాంతిలో పదార్థములన్నీ స్పష్టంగా తెలిసినట్టుగా తెలుస్తూ ఉంటాయి. అటువంటి అంతఃకరణమును సాత్విక అంతఃకరణము అంటారు. ఇంకో అంతఃకరణంలో వాడికి తిండి మీద, భోగాల మీద, డబ్బు మీద వెర్రి తృష్ణ ఉంటుంది. వాడి మూడింటిని వెనకాల పడుతూ ఉంటాడు. ఎప్పుడు తిండి దృష్టి ఉంటుంది, అది తమస్సది. అయితే ఎప్పుడు డబ్బు దృష్టి, భోగ దృష్టి ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు దేవుడు దెయ్యం అంటూ ఉంటాడు, ఉడికే అంటూ ఉంటాడు దేవుడిని, పూజ చేస్తూ ఉంటాడు. మధ్యలో సెల్ ఫోన్ తీసి మాట్లాడేసి మళ్ళీ పూజ చేసేస్తూ ఉంటాడు. కాబట్టి ఊరికే అలాగా దేవుడని ఊరికేనంత మాత్రాన అంతఃకరణం అంతా సత్వం అనుకోవడానికి లేదు. కామ్యకర్మల మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. దేవుళ్ళందరూ ఉన్నది ఎందుకంటే మన కోరికలు తీర్చడానికే అక్కడ ఉన్నారు అనే ఒక పెద్ద నిశ్చయంలో వీడు ఉంటాడు. అనుభూతి స్వరూపాచార్య అని ఒక ఆయన ఉన్నాడు, మరి ఆచార్యులు ఉంటారు. ఆయన మాండూక్యానికి ఒక చిన్న వ్యాఖ్యానం ఒకటి రాశారు. ఆ వ్యాఖ్యానాన్ని మైలాపూర్ సంస్కృత కళాశాల వాళ్ళు సంస్కరించి పబ్లిష్ చేశారు. ఆ పుస్తకం నేను ఒకటి సంపాదించాను. దాంట్లో ఆయన రాస్తాడు, ఆయా దేవతలు మన కోరికలు తీర్చడానికే ఉన్నారు అని వీళ్ళు ఆ ధోరణిలో ఉంటారు. ఈ రాజస్సులు ఆ విధంగా దేవతలు కోరికలు తీరుస్తారని అనుకోవటం వీళ్ళ అజ్ఞానము. ఎందుకంటే దేవతలు ఆ విధంగా పూజ చేసిన ప్రతివాడికి కోరికలు తీర్చుకుంటూ పోతూ ఉన్నట్లయితే ఈ భక్తులలో ఆపదలు కలగడానికి వీలు లేదు, కానీ కలుగుతూనే ఉన్నాయి కదా అని రాశాడు ఆయన. ఇప్పుడు ఏం చేయమంటారు దాన్ని? సంస్కృతంలో ఉంది, సంస్కృతంలో ఉంది కాబట్టి 10 మందికి తెలియలేదు. దాన్ని అనువాదం చేసి పబ్లిష్ చేసి పారేస్తే జనాలు జుట్టు పీక్కోవాల్సి ఉంటుంది. అలా రాసేసాడు ఆయన. భక్తానామపి విపత్తి దర్శనాత్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏమిటనమాట, వాళ్ళు ప్రాచీనులు సత్యాన్ని పలకడానికి వాళ్ళు ఎప్పుడూ అసలు హెజిటేట్ చేయరు, పలికేస్తారు. అవిశంకిత మాండుక్యంలో చెప్పారు, నీకు ఆ తత్వం తెలిసినప్పుడు నీవు అవిశంకిత ఎటువంటి శంక లేకుండగా నువ్వు చెప్పుకుంటూ పో అని దాంట్లో రాశారు అలా మాండుక్యంలో వైతత్య ప్రకరణంలో 30వ శ్లోకం. అక్కడ అంటే వేదమంత్రం ఉంటుంది, ఈ వేదమంత్రానికి నువ్వు నీకు తెలుసున్నటువంటి తత్వానికి తగ్గట్టుగా దాన్ని నువ్వు వ్యాఖ్యానం చేసుకుంటూ పో, శంకించవద్దు అని అన్నాడు. అక్కడ ఈయన ఈ అనుభూతి స్వరూపాచార్య అంటాడు, నువ్వు వేద కింకరుడవు కావద్దు, అలాగే వ్యాఖ్యాన కింకరుడవు కావద్దు, నువ్వు ఇండిపెండెంట్ థింకింగ్ అలవరుచుకో అని రాసిపెట్టారు వాళ్ళు. గౌడపాదాచార్యులు రాశాడు ఆ మాట, భాష్యకారులు దాన్ని వివరించారు, ఈ అనుభూతి స్వరూపాచార్య దాన్ని సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యానం రాశాడు. 3 మహాత్ములు, 3 వేర్వేరు కాలమునకు చెందిన వాళ్ళు అంత సైంటిఫిక్గా మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళతో పోలిస్తే ఈనాడు లోకంలో ప్రచారం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ పిగ్మీస్ బిఫోర్ దామ్, లైక్ పిగ్మీస్. వీళ్ళ పాండిత్యం, వీళ్ళ చదువు కూడా చాలా అల్పమైనది, దాంట్లో ఏం పెద్ద సారము లేదు. కాబట్టి సో ఆ సంస్కారములు, యోగ్యమైన సంస్కారములు అంతఃకరణంలో ఉన్నట్లయితే వాడు సరిగ్గా తెలుసుకుంటుంటే వాడు సత్వగుణముతో నిండిన శ్రద్ధ, అదేమీ లేకుండగా కేవలము కోరికలు భోగాలు. అక్కడి నుంచి నేను డయాగ్రస్ అయ్యాను, అక్కడికి వస్తున్నాను. కేవలం కోరికలు భోగాలు ఉన్నాయి, మా ఆ కోరికలు తీర్చడానికి దేవతలు ఉన్నారు, ఈ పూజలు చేసేస్తే ఆ కోరికలు దేవతలు తీర్చేస్తారు. మీరు డబ్బు సంపాదించాలంటే కష్టపడక్కర్లేదు, డిజర్వింగ్ అక్కర్లేదు, ఫలానా పూజ చేస్తే చాలు, ఎలా ఉన్నది? హౌ ఈస్ దాట్? ఈ రకమైనటువంటి ప్రచారం ఎవరైతే చేస్తారో, ఈ రకంగా ఎవరైతే భావన చేస్తారో, శ్రద్ధ ఉంటుంది వాళ్ళకు కూడా. కానీ ఆ శ్రద్ధ రాజస శ్రద్ధ. తామస శ్రద్ధ అంటే వాడు తెలుసుకోడు, తెలుసుకున్నది ఆచరించడు, రెండూ చేయడు. ఆచరిస్తే రాజసం, తెలుసుకుంటే సత్వం, వాడు రెండూ చేయడు. వాడి దృష్టి ఎప్పటికీ ఎలా ఉంటుందంటే తిండి మీద దృష్టి ఉంటుంది. తెలుసుకోవడానికి శత్రు విరోధం,
జ్ఞానాన్ని విరోధిస్తాడు, జ్ఞాన శత్రుత్వాన్ని కలిగి ఉంటాడు. జ్ఞానం అంటే ఒక రకమైన హాస్టిలిటీ డెవలప్ చేసుకుంటాడు. తర్వాత ఈ ప్రేత పిశాచముల వైపు పోతూ ఉంటాడు, వామాచారం వైపు పోతాడు. వామాచారానికి అంకితమైపోయిన పీఠాలు కూడా ఉన్నాయి లోకంలో, వామాచారం వైపు పోతూ ఉంటారు. తర్వాత అయోగ్యములైన పదార్థములను సేవిస్తారు, సురాపానము ఇత్యాదులను దేవతా పూజ పేరుతో కూడా సేవిస్తారు. సో ఇలాంటి వేషాలన్నీ వేసేవాళ్ళు, అటువంటి సంస్కారాలు వాళ్ళ హృదయంలో ఉన్నాయి. అది అటువంటి ఆ హృదయ ఆ బుద్ధికి తగ్గట్టుగా ఆ శ్రద్ధ కూడా తామసముగా ఉంటుంది. విశిష్ట సంస్కార అంటే ఆ సంస్కారములు మూడు రకములుగా ఉంటాయని అది మీకు నేను వివరించి చెప్పాను, మూడు రకముల సంస్కారములను. అటువంటి అంతఃకరణమునకు అనురూపముగా ఈ శ్రద్ధ ఉంటుంది. ఎవరి శ్రద్ధ సర్వస్య ప్రాణిజాతస్య శ్రద్ధా భవతి భారత, సకల ప్రాణిజాతము యొక్క శ్రద్ధ అలాగే ఉంటుంది, సకల ప్రాణికోటి యొక్క శ్రద్ధ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆవు ఉందనుకోండి, ఆవు ఏదైనా గడ్డి కనబడితే నవ్వులడానికి ప్రయత్నిస్తుంది, అక్కడ అరటిక మొక్క కనబడితే అరిటాకు తినడానికి ప్రయత్నిస్తుంది. అదే రాబందు ఉందనుకోండి, ఆవు నేల మీద ఉంటుంది గడ్డి కోసం వెతుక్కుంటుంది, రాబందు అంతరిక్షంలో పైన ఎక్కడో మైలు ఎత్తున ఉంటుంది, కానీ అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది. అది దాని చూపు చాలా షార్ప్గా ఉంటుంది, కుళ్ళిన మాంసపు ముక్కని అది చూస్తుంది. అది తప్ప ఇంకెవరు చూడలేరు దాన్ని, కుళ్ళిన మాంసపు ముక్క అక్కడెక్కడో పడు ఉంటుంది. అది ఎవళ్ళది కంటా పడద్దు, అది ఎవరికైనా కొంచెం వాసన ఇస్తే వాసన తెలియాలి తప్ప కంటికి కనపడేది కాదు. అది అది మైల్ దూరంలో ఉంటుంది, వాసన కూడా దానికి తెలియదు, కానీ దాని కంట పడుతుంది, అది అది చూస్తుంది. చూసి అక్కడి నుంచి డైవ్ చేసుకుంటూ వచ్చి ఆ కుళ్ళిన మాంసం ముక్కను పట్టుకుని వెళ్ళిపోతుంది. ఇది శ్రీరామకృష్ణుల వారి దృష్టాంతం. ఈ తామస శ్రద్ధవాడు అలా ఉంటాడు, వాడు వాడి ధోరణ ఆ లెక్కన ఉంటుంది. వాడు ఎక్కడున్నా ఆ తామసాహారము, తామస పూజలు, తామస వ్యవహారము దాని మీద ఉంటుంది వాడి ఫోకస్. చాలా శ్రద్ధ కలిగి ఉంటాడు. తామస శ్రద్ధ అంటే వాడి సంస్కారం అలా ఉన్నదన్నమాట. కాబట్టి ఆవుకున్న శ్రద్ధ వంటిది సాత్విక సంస్కారం, రాబందు శ్రద్ధ వంటిది తామస సంస్కారం, ఇన్ బిట్వీన్ ఇంకొకటిదైనా మనం చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సకల ప్రాణి కోటి యందు కూడా ఈ శ్రద్ధాలక్షణములు కలవు. కానీ అభిప్రాయం ఏమిటంటే మానవుల గురించే. ఇప్పుడు పశువుల యొక్క శ్రద్ధని విశ్లేషణ చేయటం అందు తాత్పర్యము కాదు, కానీ ఉంటుంది, వాటికి కూడా శ్రద్ధ అనేది ఉంటుంది అనే అభిప్రాయం. సో వాటికి ఉండి శ్రద్ధ వాటికి ఉంటుంది. ఇప్పుడు ఈ ఉడతలు ఉన్నాయి చూసారా, అవి ఆ గింజల్ని అవి కొరికి భక్షిస్తాయి. ఆ మొత్తం రోజంతా అదే కార్యక్రమం మీద ఉంటాయి అవి, వాటికి ఎంత శ్రద్ధ చూడండి, రోజంతా అదే పని మీద ఉంటాయి అవి, బోల్డ్ శ్రద్ధ. కాబట్టి సకల ప్రాణుల యందు ఉంటుంది శ్రద్ధ. బట్ ది పాయింట్ ఈజ్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్. అక్కడ సర్వస్య అన్న పదానికి ప్రాణిజాతస్య అన్నారు శంకర్లు, అందుకోసం నేను అలా చెప్పాను. యద్యేవం తతః కిం స్యాత్ ఇత్యుచ్యతే. సరే మంచిదేనండి, సకల ప్రాణులకు శ్రద్ధ ఉందన్నారు, ప్రస్తుతానికి మానవులకి దగ్గరికి వస్తే సకల మానవులకు శ్రద్ధ ఉన్నది. దీన్ని బట్టి ఏమి తేలినది, ఏమి తేలిందంటే శ్రద్ధామయ శ్రద్ధాప్రాయ అయం పురుష సంసారీ జీవ. చూడండి, మయట్ అనే ప్రత్యయానికి రెండు అర్థాలు ఉంటాయి, వికారార్థము ప్రాచుర్యార్థము అని. అది ఆయన చెప్తూ ఉంటారు, అన్నమయ అన్న చోట భాష్యకారులు అన్న వికార అని రాశారు, అంతేగాని అన్న ప్రచుర అని రాయలేదు. అన్నం నిండా ఒళ్ళంతా అన్నం నిండి ఉంటుందంటే తప్పు అవుతుంది, అది అన్న వికార. అక్కడ మయట్టు వికారార్థం, ఇక్కడ మయట్టు ప్రాచుర్యార్థం. ప్రాచుర్యార్థాన్నే ప్రాయార్థము అని కూడా అంటారు, అంటే అధికముగా నుండుట. జలమయో దేశ, జలమయో దేశ అంటే జల వికారో దేశ అని కాదు, జల ప్రచురో దేశ అని అర్థం, జలముతో నిండిన దేశము. అలాగే శ్రద్ధామయోయం పురుష అంటే శ్రద్ధా వికార అని కాదు, ఇందాక నేను ఆ విధంగా అన్నానేమో దాన్ని మార్చుకుని వికారమని కాదు, శ్రద్ధ ప్రచురో మనుష్య శ్రద్ధాప్రాయ అయం పురుష. ఈ మనిషి, పురుష అంటే మగవాడని కాదు, మనిషి సంసారి జీవుడు, సంసారి అయిన జీవుడు, వీడు ఎలా ఉంటాడంటే శ్రద్ధతో నిండి ఉంటాడు.
శ్రద్ధతోటే తయారయ్యాడా అన్నట్టుగా ఉంటాడు. పంచదార బొమ్మ ఎలా ఉంటుంది? పంచదార ప్రచురముగా ఉంటుంది. అలాగే వీడు కూడా శ్రద్ధా బొమ్మ, శ్రద్ధతో తయారు చేసిన బొమ్మ. అంత బాగానే ఉంది, అంత శ్రద్ధ ఉందన్నమాట, ఉంది. కానీ ఆలోచించదగ్గది ఏమిటంటే అది సాత్వికమా రాజసమా తామసమా, దట్ ఇస్ ది పాయింట్. కథం ఎలాగండి శ్రద్ధాప్రచుడు ఎలాగా అంటే, యో యశ్రద్ధ యా శ్రద్ధా యస్య జీవస్య సహ యశ్రద్ధ. యశ్రద్ధ అన్నది బహువ్రీహి. యా శ్రద్ధ యస్య సహ యశ్రద్ధ, ఏ శ్రద్ధ గలవాడో అని అర్థం దానికి. ఈ మనుష్యుడు యహ ఎవడైతే యశ్రద్ధ, ఏ శ్రద్ధ గలవాడో సహా వాడు తశ్రద్ధ ఏవా, ఆ శ్రద్ధయే గలవాడు. అంటే వాడి సంస్కారం ఎలాంటిదో వాడి అట్ట అలాంటివాడు అని చెప్పినట్టు. అంటే అభిప్రాయం ఏమిటి? స ఏవా తశ్రద్ధానురూప ఏవా సజీవ, ఆ జీవుడు ఆ శ్రద్ధకి తగ్గట్టే ఉంటాడు వాడి శ్రద్ధని బట్టి. వీళ్ళు ముగ్గురు బ్రదర్సు, రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, వీళ్ళ ముగ్గురు బ్రదర్సు. సింబాలిక్, దీంట్లో రావణాసురుడి శ్రద్ధ రాజస శ్రద్ధ, కుంభకర్ణుని శ్రద్ధ తామస శ్రద్ధ, విభీషణుడిది సాత్విక శ్రద్ధ. వాళ్ళకి ఈ శ్రద్ధ మామూలు నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో అందరూ కలిసే ఉన్నారు, బ్రదర్స్ అందరూ కలిసే ఉన్నారు. అన్నగారు రావణాసురుడు, ఆయనకి పవరు అన్నగారు పవరు రాజసుడు తీసుకుంటాడు, తాము సాత్వికుడు తీసుకోడు. సో కాబట్టి ఆయన పవరు తీసుకున్నాడు ఆయన అన్నగారు. విభీషణుడు సత్వప్రధానుడు, కుంభకర్ణుడు తామస ప్రధానుడు. అదే కుంభకర్ణుడు తింటాడు నిద్రపోతాడు, నిద్ర లేపితే కనపడ్డ వాళ్ళందరినీ మట్టు పెడతాడు, హింస ప్రధానంగా ఉంటాడు. కుంభకర్ణుడిని పంపిస్తాడు రావణాసురుడు, నిద్ర లేపి పంపిస్తాడు. వాడు యుద్ధరంగంలోకి వచ్చేప్పటికీ గేటు దాటి యుద్ధరంగంలోకి వచ్చే గేట్లో పట్టడు, ఆ గేటు పక్కన ఉన్న గోడ మీంచి వచ్చేస్తాడు, గోడ మీంచి కాలు వేసుకుని వచ్చేస్తాడు. వచ్చేసి అక్కడ రాక్షసులు అందరూ ఉంటారు, వాళ్ళని చంపేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఎవడో చెప్తాడు, నువ్వు చంపాల్సింది వీళ్ళని కాదురా, వీళ్ళు మన పక్షం వాళ్ళు, నువ్వు మన సైన్యంలో ఉన్నావు ప్రస్తుతం, వీళ్ళని కాదు చంపడం. అంటే మరి ఎవరిని చంపాలంటే ఆ దూరంగా ఉన్నారు ఈ లైను, ఆ లైన్కి అవతల వానర సైన్యం ఉంది దాన్ని చంపరంటారు. ఓహో అలాగాని 4-5 అడుగులు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఆ వానర సైన్యంలో గడిపోతాడు. వీడి అంగల కింద పడి చచ్చిపోతారు రాక్షసులు. వీడి కాళ్ళ కింద పెద్ద పెద్ద అంగలు వేస్తే కాళ్ళ కింద పడిపోతారు. వాడు చూసుకొని కూడా చూసుకోడు, వాడి కళ్ళు కూడా వాడికి సరిగ్గా కనపడవు. ఆ తిండిపోతుకి కళ్ళు ఏం కనపడతాయి, ఆ కళ్ళ అలా మూసిపోతూ ఉంటాయి. సో ఆ రెప్పలు కూడా బరువుగా ఉంటాయి వాడికి, తిండిపోతు రెప్పలు లైట్గా ఉండవు. సో వాడు అడుగులు వేసుకుంటూ పోతాడు, అడుగులు వేసుకుంటూ పోతే వాడి కాళ్ళ కింద పడి రాక్షసులు కొంతమంది నలిగిపోయి చచ్చిపోతారు. అప్పుడు వానర సైన్యం మీద పడతాడు. ఆ వానరుని లెఫ్ట్ రైట్ మొత్తం అందరినీ వరుసపెట్టి నవిలి పారేస్తాడు, అంతే చంపేస్తూ ఉంటాడు. అప్పుడు విభీషణుడు చెప్తాడు, రాముడు లక్ష్మణుడు కంగారు పడిపోతారు, ఏమిట్రా అది మనిష లేకపోతే యంత్రం ఏదైనా పంపించాడా రావణాసురుడు అని. యంత్రం కాదా బాబు, మా అన్నగారు కుంభకర్ణుడు నిద్ర లేచి వచ్చాడు, నిద్రపోయి టైం ఇదని నేను అనుకున్నాను, కానీ బలవంతంగా నిద్ర లేపుంటారు. నువ్వు కనుక ఆయన అలాగే అట్టి పెడితే ఈ వానర సైన్యం ఏం మిగలదు, నేను నీకు హామీ ఇస్తున్నానని పాపం విభీషణుడు గట్టిగా కంగారు పడతాడు. అప్పుడు రాముడు అంటాడు, లక్ష్మణుడు నేను నువ్వు చూసి కాదులే, ఇది నువ్వు పక్కకి తప్పుకో అని రాముడు స్వయంగా రంగంలోకి దిగి ఈ కుంభకర్ణుణ్ణి ఎన్ని ముక్కలు చేయాలో అన్ని ముక్కలు చేస్తాడు. లేకపోతే వాడు పోడు, చేతులు ముక్కలు చేయాలి, కాళ్ళు ముక్కలు చేయాలి, ఆ మొండెంతో చంపేస్తూ ఉంటాడు అందరినీ. ఆ మొండెన్ని ముక్కలు చేయాలి, తలని ముక్కలు చేయాలి, అలాగ ముక్కలు ముక్కలు ముక్కల కింద చేసి అప్పుడు వాడు అంతమవుతాడు. వాడు అంతమయ్యే లోపల ఎంతోమంది వానరులు చచ్చిపోతారు. హింస, తిండి, నిద్ర, హింస, ఈ మూడు ఉన్నవాళ్ళు తమో గుణ ప్రధానులు. వాడి శ్రద్ధ అలా ఉంది, దానికి ఏం చేస్తాం? ఇది ఆ మూడు కూడా సింబాలిక్. అది ఆ శ్లోకం. తరువాతి శ్లోకం, యజంతే సాత్విక దేవాన్ యక్షరక్షాంసి రాజసాః.
ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. ఈ తీర్థయాత్ర వాళ్ళు ఉంటారు, వీళ్ళకి అసలు వివేకమే ఉండదు. ఇది ఇది సత్వ, ఇది రజస్సు, ఈ తమస్సు, వివేకమే ఉండదు. ఆ వరుస పెట్టి ఎన్ని గుళ్ళు ఉంటే అన్నీ చూసుకుంటూ పోతారు. దానికి ఓ వివేకం ఏమి ఉండదు. సాక్షాత్తు విశ్వేశ్వరుణ్ణి దర్శించేస్తారు, గవ్వలక్కని దర్శించేస్తారు. ఇంకా వీళ్ళకి ఇంకా వివేకం అనేది ఏమి ఉండదు. ఏం చెప్తాం, వీళ్ళకి వీళ్ళకి గురువులు ఉంటారు. వాళ్ళకి లేనిది వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? స్వయం కన్ఫ్యూజ్డ్, పరాన్ కన్ఫ్యూజ్ అయ్యేంత కేటగిరీలో పోతూ ఉంటారు. సో వాళ్ళ పూజలో అలా ఉంటాయి. మళ్ళీ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఎవళ్ళని ఏమంటారు? ఇదంతా మన వాళ్ళేగా వీళ్ళందరూ. అయినా తప్పదు, ఒకసారి ఒకసారి అనుకుంటే ఆ మెసేజ్ ఒకటి పెడితే, ఎందుకంటే సమాజంలో రాంగ్ మెసేజ్ బాగా బలంగా వెళ్ళిపోయింది. అందరూ కలిసి ఈ పండితులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ప్రవక్తలు, ప్రచారకులు, స్వాములు, మరొకళ్ళు మరొకళ్ళు వీళ్ళందరూ కలిసి సమాజంలో రాంగ్ మెసేజ్ని పెట్టేశారు. పెట్టేసి దేవుణ్ణి ఒక కమర్షియల్ ఆబ్జెక్ట్ కింద తయారు చేసి పెట్టేశారు. బాగా వెళ్ళిపోయింది రాంగ్ మెసేజ్. మెసేజ్ వెళ్ళినందుకు సంతోషమే, కానీ ఆ మెసేజ్ రాంగ్ అయినందుకు నేను దుఃఖపడుతున్నాను అని ఒక మహాత్ముడు నాతో హృషికేశ్లో ఉన్నాడు. అంటే స్వామీజీ చాలా కరెక్ట్గా చెప్పారండి మీరు, మీ డయాగ్నాసిస్ పెర్ఫెక్ట్గా స్టాలీ అవుతుంది అని నేను అన్నాను ఆయనతో. అది పరిస్థితి. కాబట్టి రాంగ్ మెసేజ్ని రాంగ్ మెసేజ్గా గుర్తించడం అవసరం. అందులో టాపిక్ కూడా అటువంటిదే. కాబట్టి ఆ మాటలు నాలుగు అనుకుందాము. ఈ శ్లోకం అలాంటిది, దానికి అవతారిక. తతశ్చ కార్యేణ లింగేన దేవాది పూజయ సత్వాది నిష్ఠ అనుమేయ ఇత్యాహ. కాబట్టి వాడి నిష్ఠ, నిష్ఠ అంటే శ్రద్ధే. వాడి శ్రద్ధ సత్వమా రజస్స తమస్స ఎలా తెలుస్తుంది అంటే వాడు చేసే పనిని నువ్వు గమనించు. ఎందుకంటే పొగ నిప్పుందో లేదో ఎలా తెలుస్తుంది? కొండ లోపల పర్వతం లోపల నిప్పుందో లేదో ఎలా తెలుస్తుంది? పొగ వస్తుందో లేదో చూసుకో, వస్తుంది అంటే నిప్పుందన్నమాట. కాబట్టి నిప్పుకి లింగము పొగ లింగము అంటారు. హేతువు లింగమని టెక్నికల్ వర్డు. నిప్పున్న చోట పొగ పుడుతుంది. పొగ కార్యము, కార్యేణ ఎప్పుడు కార్యము కారణానికి లింగం అవుతూ ఉంటుంది. అంటే కార్యమును చూసి మీరు కారణాన్ని భావన చేయవచ్చు. ఇప్పుడు ఉదయం 6 అయ్యేప్పటికీ చూరు నుండి పొగ వస్తుంది అనుకోండి గ్రామంలో, అంటే వాళ్ళ ఇంట్లో పొయ్యి వెలిగించారు అని అర్థం. ఇంకో ఇంట్లో అసలు చూరు నుంచి అసలు ఏమీ కదలిక, పొగ ఏమీ రావట్లేదు అనుకోండి, అంటే వాళ్ళ ఇంట్లో నిద్ర లేవుతుగా లేస్తారు. ఇంకా వాళ్ళు లేవలేదు, వాళ్ళకి కాఫీ టీలకి కంగారు లేదు, పొయ్యిలోకి ఇంకా నిప్పు పడలేదు అని స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. కార్యమును బట్టి కారణాన్ని ఊహిస్తారు. ఆ కార్యము లింగం అవుతుంది కారణానికి. అలాగే వాడు పూజ చేస్తున్నాడు అనుకోండి, మీరు ఆ పూజను గమనించండి. పూజ చేస్తున్నాడు, పూజను గమనించండి. ముందు అసలు వాడు వేషం గమనించండి. ఎర్ర పట్టు పంచి కట్టాడా లేదా? కట్టాడు. ముఖమంతా ఇంత పెద్ద బర్రెలాగా ఎర్రటి కుంకమోది పెట్టాడా లేదా? పెట్టాడు. ఓ నిమ్మకాయ కోశాడా లేదా? కోశాడు. అంటే వీడు వాడి శ్రద్ధ ఏమిటో మీకు తెలిసిపోతుంది. తమో గుణం అన్నమాట అదంతా. తర్వాత మెడలో 12 హారాలు వేసాడా లేదా? చాలా గంభీరంగా ఉన్నాడా లేదా? ప్రగల్భంగా ఉన్నాడా లేదా? ఉరుముతున్నాడా లేదా? అప్పుడప్పుడు హుంకరిస్తున్నాడా? ఏ దగ్గరికి వస్తే ఖబర్దార్ అంటున్నాడా లేదా? అంటే మడి పాడైపోతుంది అనమాట. అంటున్నాడు. వీడు రాజస శ్రద్ధ. ఆయన సింపుల్గా ఉన్నాడండి, ముఖాన్ని ఏదో కొంచెం బూడిద పెట్టుకున్నాడు. ఏ మాల కూడా, మాల ఉంటే ఉంది లేకపోతే లేదు. ఏ మంత్రం చేస్తున్నాడో కూడా ఏమీ ఏం కనపడు, మామూలుగానే ఉన్నాడు. వెళ్ళగానే పలకరించాడు అని అనుకోండి. అంటే అర్థం ఏంటి? వాడి శ్రద్ధ సాత్విక శ్రద్ధ. దీంట్లో రహస్యం ఏంటంటే సాత్విక శ్రద్ధ ఫిలసాఫికల్ విషన్కి బాగా దగ్గరగా ఉంటుంది. రాజస శ్రద్ధ రిలీజియస్ ఫెనటిసిజం వైపు ఉంటుంది. తామస శ్రద్ధ ఇట్ ఈజ్ డిగ్రేడెడ్ ఇన్ ఎవరీ పాసిబుల్ వే. ఆ డిగ్రడేషన్ చాలా పూర్గా చాలా లో లెవెల్ డిగ్రడేషన్లో ఉంటుంది. అది వాటి లెవెల్ అది. కాబట్టి
ఈ సాత్విక శ్రద్ధ వాళ్ళు వీళ్ళు ఫిలసాఫికల్ విషయంలో ఉంటారు, ఫిలసాఫికల్ అవుట్లుక్లో ఉంటారు. వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారు, సరళంగా ఉంటారు, వెరీ అప్రోచబుల్గా ఉంటారు, ఎఫబుల్ అంటారు. అంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు, పర్మిషన్లో ఏం అక్కర్లేదు, లేయర్స్ అండ్ లేయర్స్ ఆఫ్ క్వాటరీస్ ఏమి ఉండవు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఒక ఆయన ఓ స్వామి ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ ఉదయం 9 అని అపాయింట్మెంట్ ఇస్తే మీరు 9 వెళ్ళగానే ఒక గది ఉంటుంది, ఆ గదిలో కూర్చోబెడతాడు సెక్రటరీ మిమ్మల్ని. 9 అపాయింట్మెంట్ ఇస్తే ఆయన మిమ్మల్ని 9 మీట్ అవ్వడు, ఆ గదిలో కూర్చోబెడతాడు. సరే కూర్చుని ఉంటారు, మరి వెళ్ళాక మరి తప్పదు కదా, కూర్చుని ఉంటారు. 9:30కి వాడెవడో వచ్చి మీ పేరు పిలిచి పక్క గదిలో కూర్చోబెడతాడు. ఈ గదిలో ఇంకోహళ్ళు ఎవరినో కూర్చోబెట్టి మిమ్మల్ని పక్క గదిలో కూర్చోబెడతాడు. అంటే ఒక లెవెల్ దాటారనమాట. అక్కడ ఇంకో 1:15 కూర్చోవాలి. 9:30కి వచ్చి ఇంకొక చిన్న యాంటీ రూమ్లో కూర్చోబెడతాడు. 10:00కి వచ్చి లోపలికి తీసుకెళ్తాడు, ఇంకో పెద్ద రూమ్లో ఎయిర్ కండిషన్ రూమ్లోకి తీసుకెళ్తాడు. అప్పుడు ఏమండి మీరు ఏమిటండి మీరు నాతో మాట్లాడడానికి వచ్చారా, ఏమిటో చెప్పండి అంటాడు ఆయన. ఈ అపాయింట్మెంట్ తీసుకున్న వాడిని ఇలా ఉంటారు, చాలా హై ప్రొఫైల్ ఉంటారు. అంటే ఆ స్వామి చాలా రాజస్సుడు అని అర్థం. అలా ఏం లేదండి, రోడ్డు మీద పోతూ ఉంటాడు, మీరు పలకరించవచ్చు, మాట్లాడచ్చు, ఎలాంటైనా పర్వాలేదు అంటే సింపుల్గా ఉంటాడు, సరళంగా ఉంటాడు అంటే సాత్వికుడు అని అర్థం. కాబట్టి ఆ మనిషి యొక్క ప్రవర్తనని బట్టి, వాడు చేసే పూజల్ని బట్టి, వాడు జనులతో వ్యవహరించే తీరు తెన్నులను బట్టి మీరు వాడి శ్రద్ధను అంచనా వేయవచ్చును. కార్యేణ లింగేన సత్వాది నిష్ఠ అనుమేయ. నిష్ఠ అంటే శ్రద్ధ, సాత్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ, తామస శ్రద్ధ, మూడింటిని కూడా మీరు అనుమానం చేయాలి. అనుమానం అంటే సందేహం కాదండి, మీరు దాన్ని ఇన్ఫరెన్స్ అంటారు, ఊహించాల్సి ఉంటుంది. ఊహ అంటే మళ్ళీ అది కూడా అంత కరెక్ట్ కాదు, అది కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ అనుమానం కరెక్ట్ అవుతుంది. మీరు దాన్ని వర్క్ పుట్ 2 and 2 టుగెదర్ అని అంటారు. ఆ విధంగా మీరు ఊహించాల్సి ఉంటుంది, అనుమానం చేసి ఆ చేయాలి. ఒక చిన్న దృష్టాంతం, వాడు ఏ పూజ చేస్తున్నాడు. ఇప్పుడు పొద్దున్నే మిత్రస్య చరుషణి ధృతశ్రవో దేవస్య సానసిం అని వాడు జపం చేస్తున్నాడు అనుకోండి, అని మంత్రజపం ఉపస్థానం చేస్తున్నాడు అనుకోండి, అది మిత్రదేవత. మిత్రదేవత అంటే సూర్యుడు అనుకోండి, అంటే వీడు సాత్వికుడు అన్నమాట, సాత్వికుడు అనమాట. లేకపోతే ఓం భూర్భువస్సువః తత్సవితృవరేణ్యం అంటున్నాడు అనుకోండి, అంటే సాత్వికుడు అన్నమాట. అయితే ఓం అగ్నయే స్వాహ అంటున్నాడు అనుకోండి, సాత్వికుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటున్నాడు అనుకోండి, సాత్వికుడు. అలాగ వాడు చేసి పూజని బట్టి, అయ్యా ఏం పూజ చేస్తున్నారండి అంటే సత్యనారాయణ స్వామిని పూజ చేస్తున్నాను అన్నాడు అనుకోండి, సాత్వికుడు అన్నమాట. ఆ పూజని బట్టి వాడి వేషాన్ని, ఆదిశబ్దం ఉంటుంది, ఆ వేషాన్ని బట్టి, వాడి మాటని బట్టి, తీరుని బట్టి మీరు సాత్విక శ్రద్ధ అని చెప్పగలుగుతారు. ఆ వివరములను ఈ శ్లోకం చెప్తోంది. ఇత్యాహ, అదే అవతారిక. వీళ్ళు ఈ సాత్వికులు ఉన్నారు, వీళ్ళు దేవతలని పూజిస్తారు. ఎప్పుడు దేవతలనే పూజిస్తారు. వైదిక అగ్ని దేవతను పూజిస్తాడు, మిత్రదేవత. సాయంకాలం అయ్యేప్పటికీ ఇమమ్మే వరుణ శృతి హవ మద్యా చమురుడయ అని వరుణదేవతని ఆరాధిస్తాడు. తర్వాత శివుణ్ణి పూజిస్తా, ఇది వైదికం. కొంచెం పౌరాణికంలోకి వస్తే శివుణ్ణి, లేదా విష్ణువుని, రాముణ్ణి, కృష్ణుణ్ణి, అలాగేదో సాత్విక దేవతలని పూజిస్తాడు. వాళ్ళు సాత్వికులు. ఏమండి భాష్యకారులు, యజంతే పూజయంతి, వీళ్ళు పూజిస్తూ ఉంటారు. ఎవరిని పూజిస్తారు? సాత్వికాహ సత్వనిష్టాహ, సత్వగుణమునందు నిలిచి ఉన్నవారు. సత్వనిష్ట అంటే నిలిచి ఉండుట, గట్టిగా నిలిచి ఉండుట. సత్వగుణమునందు గట్టిగా నిలిచి ఉన్నవాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. ఎవరిని పూజిస్తారు? దేవాన్, దేవతలను పూజిస్తారు. సో పితృదేవతలను కూడా దేవతలుగానే పరిగణించాలి. అంతే తప్ప పితృదేవతలను పూజిస్తుంటే అది సాత్వికము కాదేమో అనే శంక అక్కర్లేదు. అయితే నిష్కామభావంగా పితృపూజ చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రులకి కొంతమంది సేవ చేస్తారు. ఎందుకు సేవ చేస్తారంటే వాళ్ళు ఎంతో కొంత ఆస్తి దగ్గర పెట్టుకుని ఉంటారు, గుప్పిట్లో పెట్టుకుని ఉంటారు. వాళ్ళకి సేవ చేస్తే ఆస్తి మాకు దక్కుతుంది అని సేవ చేస్తారు. లోకం అంటే అలా ఉంటుంది మరి.
అప్పుడు వాళ్ళు పితృపూజ చేశారు, చాలా సాత్వికులు అని అనుకున్నారు. అది పితృపూజ సాత్వికం కాదు, అది అది రాజసం అవుతుంది. ఎందుకంటే వాడు కేవలము ఒక కామనతో చేశాడు పితృపూజ కనుక, తన యొక్క కోరిక తీరడం కోసం, తన యొక్క గోల్, వాడికి ఏదో గోల్ ఉంటుంది, ఆ గోల్ కోసం పితృపూజ చేశాడు కనుక అది రాజసం అయిపోతుంది. అలా కాకుండా తండ్రి దగ్గర ఆస్తి ఏమీ లేదు, ఆస్తి అనేది ఏమీ లేదు, లేకపోతే ఉందేమో ఆయన ఎవడికి తోస్తే వాడికి ఇచ్చుకుంటాడు. కొంతమంది అంటారు కూడా, నాన్నగారు మీరు నాకేమీ ఇవ్వకండి, నాకు ఉందిగా ఇదంతా మీరు ఇచ్చిందే, ఇంకా మళ్ళీ నాకెందుకు ఎక్కువ ఇస్తారు, తమ్ముడికో అన్న అయితే అక్కకో చెల్లెలకో ఇవ్వండి అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు లోకంలో, మహాత్ములు. నాకేమీ వద్దండి, ఇచ్చిందే ఎక్కువ అండి అని అనేవారు లేరా? మీరు ఎరగరాటువంటి వాళ్ళని ఎంతోమంది నేర్పుతారు. వాళ్ళు పితృపూజ చేస్తారు, తండ్రికి సేవ చేస్తారు, వాళ్ళు సాత్వికులు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, పితృ అనే సందర్భం వచ్చింది కాబట్టి. తండ్రిని తల్లిని, తల్లిని బంగారం కోసము లేకపోతే ఆస్తి కోసము, ఆవిడ దగ్గర 2 ఎకరాలు 3 ఎకరాలు ఆస్తి ఆవిడ పేరు మీద భర్త పోయేప్పుడు రాసిపెట్టిపోయి ఉంటాడు, అది ఆవిడ ఎవరికి ఇస్తుందో అని వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఆవిడ దగ్గర 25 తులాలు 50 తులాలు బంగారం ఉంటుంది, దాని మీద కూడా ఉంటుంది వీళ్ళ కన్ను, అందుకోసం ఆవిడికి సేవ చేస్తూ ఉంటారు. అదంతా కూడా రాజసంలోకి వస్తుంది తప్ప సాత్వికంలోకి రాదు. నిష్కామంగా చేసినట్లయితే, పితృపూజను నిష్కామంగా చేసినట్లయితే అది సాత్వికమవుతుంది. పితృపూజ 2 రకములు, జీవించి ఉండగా సేవించడం, మాతృదేవోభవ పితృదేవోభవ. జీవించి ఉండగా సేవ చేయాలి, కొంతమంది జీవించి ఉండగా ఏ సేవ చేయరు, పైగా దెబ్బలాడతారు జీవించి ఉండగా. చచ్చిపోయిన తర్వాత మాత్రం తద్దినాలు బాగా గట్టిగా పెడతారు, చాలా శ్రద్ధగా పెడతారు. తద్దినం అంత శ్రద్ధగా ఎందుకు పెడతారంటే, పితృదేవతలకి తద్దినాలు అవి బాగా పెట్టినట్లయితే పిల్లలు పైకి వస్తారు అని ఒక విశ్వాసము సమాజమునందు గలదు. పిల్లలు పైకి వస్తారు, భార్యా పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉంటారు, మంచి సంపదలు కలుగుతాయి, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, ఎప్పుడు తద్దినాలు బాగా పెట్టినట్లయితే. అందుకోసం పెడతాడు వీడు తద్దినాలు. అంతే తప్ప శ్రద్ధతో పెట్టడం, తండ్రి మీద ప్రేమ. తండ్రి బతుకుండగా కొట్లాడినవాడు, ఆస్తి కోసం దెబ్బలాడినవాడు చచ్చిపోయిన తర్వాత శ్రద్ధతో తద్దినం పెడతాడా? పెట్టడం, ఈ కారణంగా పెడతాడు. అలా పెడుతూ ఉంటారు కొంతమంది, తండ్రి బతుకున్నప్పుడు కొట్లాడతారు, చచ్చిపోయిన తర్వాత తద్దినాలు ఇందుకోసం పెడతారు, కానీ చాలా శ్రద్ధగా పెడతారు. వీడైనా తండ్రితో కొట్లాడిన వాడైనా వీడు ఈ తద్దినం పెట్టేవాడని మీరు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది, అంత శ్రద్ధగా పెడతారు తద్దినం. ఎందుకంటే వాడి వాడి ఓన్ ఎండ్ అది, తండ్రి మీద ప్రేమ కాదు, హీఈజ్ ఫుల్ఫిలింగ్ హిజ్ ఓన్ ఎండ్. ఇటువంటి వేషాలు అందరూ వేస్తూ ఉంటారు లోకంలో. వీళ్ళందరూ కూడా రాజస నిష్ట గలవాళ్ళు తప్ప సాత్వికులు ఎన్నటికీ కారు. బతికున్నప్పుడు సేవ నిష్కామంగా చేసి చచ్చిపోయిన తర్వాత నిష్కామంగా శ్రాద్ధాన్ని పెట్టేవాడు సాత్వికుడు అవుతాడు. అది దాని వ్యవస్థ. మీకు ఈ వ్యవస్థ, మీరు పూజారులను పురోహితులను అడిగితే వాళ్ళు ఏమీ చెప్పరు. వాళ్ళు ఎందుకు చెప్పరంటే, వాళ్ళు జ్ఞానము ఈ వైపు ఉందంటే అటు వెళ్ళిపోతారు. వాళ్ళు జ్ఞానశత్రువః, వెరీ హాస్టైల్ టువర్డ్స్ నాలెడ్జ్. వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు, అవాయిడ్ చేస్తారు. జ్ఞానం ఇక్కడ ఉందనుకోండి, అటు వెళ్ళిపోవడం, లేకపోతే అసలు సందర్భం గబగబగబా వెళ్ళిపోవడం, లేకపోతే ఎందుకంటే ఈ జ్ఞానం వచ్చి పట్టుకుంటుందేమో అని భయం. సో కాబట్టి వీళ్ళు సాత్వికులు. ఇంకో కొంచెం మీరు ముందుకు వెళ్తే యక్షరక్షాంసి రాజసాహ, వీళ్ళు యక్షులను రాక్షసులను పూజిస్తారు. రాక్షస రక్షస్ స్వార్థంలో వచ్చే ప్రత్యయానికి చక్కటి దృష్టాంతం అది. రక్షస్ శబ్దం రక్షస్, అర్థం మారకుండా ప్రత్యయం వస్తుంది. ఏం ప్రత్యయం వస్తుంది? ఆ అనే ప్రత్యయం వస్తుంది. రక్షస్ ప్లస్ ఆదివృద్ధి రాక్షస, అర్థం ఏమీ మారదు. రక్షస్ అంటే నపుంసకలింగ శబ్దం, రాక్షస అంటే పుల్లింగ శబ్దం, అర్థం ఒక్కటే. ఇక్కడ యక్ష రక్షాంసి అనుందిగా, రక్ష రక్షసి రక్షాంసి నపుంసకలింగ శబ్దం సకారాంతం, దానికి అప్రత్యయం స్వార్థంలో అప్రత్యయం చేరిస్తే రాక్షస అవుతుంది. అది సంగతి. సో రాక్షసులను పూజిస్తారు, యక్షులను పూజిస్తారు. యక్షులంటే ధన సంగ్రహ ప్రధానులు, డబ్బును పోగేయటమే ప్రధానంగా కలవాళ్ళు యక్షులు, ఇతర వినాశమే ప్రధానముగా కలవాళ్ళు రాక్షసులు. ఓకే,
ఇప్పుడు దీనికి దృష్టాంతం చెప్పాలంటే, బాగా డబ్బు పోగేసిన కోటీశ్వరులని వీళ్ళు పూజిస్తారు. డబ్బు పోగేయడమే ప్రధానంగా పెట్టుకుని ఉంటారు వాళ్ళు. వాళ్ళని పూజ చేస్తూ ఉంటారు. పూజ చేయడం అంటే వాళ్ళని కొనియాడము, వాళ్ళకి సర్వీస్ చేయటము, ఇలాంటివి చేస్తూ ఉంటారు లోకంలో. తర్వాత అత్యంత క్రూర స్వభావం గల వాళ్ళు, ఇతరులను వినాశము చేయటమే ప్రధాన కార్యంగా పెట్టుకున్న ఈ టెర్రరిస్టు నాయకులు ఉంటారు చూసారా, వాళ్ళని పూజిస్తారు. వాళ్ళని ఎంతో శ్రద్ధగా పూజిస్తారు, అలాగా పూజిస్తారు. సో అది లోకదృష్టితో చెప్పాను నేను. ఈ పూజలు చేసేవాళ్ళు ఇలాంటి పూజలన్నీ చేస్తూ ఉంటారు, యక్ష పూజ చేస్తారు. సో ఒక చోట యక్ష పూజ చేస్తుంటే నేనున్నాను, నేను అన్నాను ఎందుకండి యక్ష పూజ ఎందుకండి, మనకి మనం రామున్నో కృష్ణున్నో శివున్నో పూజించుకుంటే సరిపడు, మీకు నచ్చిన రూపంగా వైదికమైన సాత్వికమైన పూజ చేయండి, యక్ష పూజ ఎందుకు అని నేనన్నా. అంటే దీపావళి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు మీరు మీ చెప్పిన సలహా మేము పాటిస్తాము అని నేను చెప్పినట్టుగానే పాటించారు. సో కాబట్టి చెప్పడంలో ప్రయోజనము గలదు. అది యక్షాయ నమః ధనందేహి దాపయ స్వాహ, అదే మంత్రం. ఎలా ఉందా మంత్రం? ధనందేహి డబ్బు ఇము, దాపయ, ఈ దాపయ అన్నది, దాపయ అంటే ఇప్పించు, అంటే డబ్బున్నవాడి మనస్సులో ప్రవేశించి వాడు నాకు డబ్బు ఇట్లా డబ్బు ఇచ్చి ఇట్లా చెయ్యి అని వీడు దేవతకి పూజ చేస్తాడు. ఏమిటా పూజ అంటే? మీకు కొత్తగా ఉంటుంది, ఎందుకంటే మీరు భగవద్గీత విని బాగా రాటుతేలు ఉన్నారు కాబట్టి, సత్వగుణంలో నిలిచి ఉన్నారు కాబట్టి ఇవన్నీ మీకు కొత్తగా ఉంటుంది. మరి నేనేమో అన్ని చోట్ల తిరిగేటువంటి 10 చోట్ల తిరిగేవాడిని నేను, కాబట్టి నాకు ఇలాంటివన్నీ కనపడుతూ ఉంటాయి, కనపడ్డవి మీకు దృష్టాంతంగా చెప్తూ ఉంటాను. సో యక్షరక్షాంసి రాజసాహ, శంకర్లు ఏమన్నారు? యక్షరక్షాంసి రాజసాహ అని ఆయన అంతే అలాగే వదిలేశారు, ఇంకా అంతకంటే ఏమీ లేదు. సో రాజసులు కోరికలు తీరడానికి పూజలు చేస్తారు, వేరే తామసులు ద్వేషము ఫుల్ఫిల్ అవ్వటం కోసం పూజలు చేస్తారు. వాడి మీద ద్వేషం, ఆ ద్వేషము ఫుల్ఫిల్ కావాలి, ఆ ద్వేషానికి ఒక వ్యవస్థ, ఆ ద్వేషం తీరాలి, కక్ష తీరాలి, అందుకోసం వాళ్ళు పూజలు చేస్తారు. నా ఉద్దేశంలో కోర్టులో కేసు వేసి కేసును ఎగ్గడం కోసం చేసే ప్రతి పూజ కూడా తామస పూజ కిందకు వస్తుంది. ఎందుకంటే కోర్టులో కేసును ఎగ్గాడంటే అవతలవాడు పోతాడు కదా, దానికోసం చేసే పూజ తామస పూజ కిందకే వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను, నాకు అలా అనిపిస్తుంది. వీళ్ళు ఎవళ్ళని పూజిస్తారు? ప్రేతములను పూజిస్తారు. ప్రేత పూజ ఉంటుంది, ప్రేతానికి పూజ చేస్తాడు, ప్రేతాన్ని ఆవాహన చేస్తాడు. ఒకప్పుడు శ్మశానానికి పోతాడు. ప్రేతాలు ఎక్కడుంటాయి? శ్మశానంలో ఉంటాయి. ఇక్కడైతే మనం ఆహ్వానించాల్సి ఉంటుంది పని కట్టుకుని. ఇంట్లో పూజ చేశారనుకోండి, పని కట్టుకుని ఆహ్వానించాలి. శ్మశానానికి వెళ్తే రెడీమేడ్గా అక్కడ ఇన్ టోటల్ గుడ్ ప్రెజెన్స్లో ఉంటాయి ప్రేతాలు, కాబట్టి పూజ చేయొచ్చు. ఎప్పుడు వెళ్ళాలి? రాత్రి వెళ్ళాలి. మీరు కాశీ వెళ్తే మణికర్ణికా ఘాట్కి 12 గంటలకి రద్దీగా ఉంటుంది. రద్దీగా ఉంటుందంటే 12 మంది ఉంటారు అక్కడ. వాళ్ళు అప్పుడు స్నానం చేస్తారు, 12 గంటలకి స్నానం చేస్తారు. బాగా గట్టిగా విభూతులు కుంకుమలు అవి పెడతారు. బాగా నిండా ఒక 12 మాలలు, మాలలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత లాభం అని ఇది ఎక్కడో పట్టుకొచ్చారు కొంతమంది. రుద్రాక్ష మాలలు 3-4 టైప్స్, రుద్రాక్ష మాలలు, స్ఫటిక మాలలు, చిన్నవి పెద్దవి, బంగారం నిండినవి, బంగారం లేనివి, ఏవో రకరకాల మాలలు. ఓ ఇంత గుత్తి ఆ మెళ్ళో పడేసుకోవడం, అది నొప్పైనా పుట్టదో ఏమో మరి, నాకు అర్థం కాదు. అంటే మరి శ్రద్ధ అలా ఉంటుంది, రాజస శ్రద్ధ అలా ఉంటుంది. మీకు ఇంకో మాట చెప్పలేదు, సాత్వికులు ఫిలసాఫికల్ టెండెన్సీ ఉంటుందని చెప్పాను కదా, వాళ్ళు చాలా సరళంగా చాలా క్వయట్గా ఉంటారు. వేరే రాజసులు తామసులు చాలా ఇంటెన్స్ యాక్టివిటీలో ఉంటారు. ఈ రాజస్సుడికి ఉన్న ఎనర్జీ సాత్వికుడు ఎందు ఉండదు. సాత్వికుడు పోటీతత్వం ఎరుగడు, అంత ఎనర్జీ ఉండదు. సాత్వికుడు క్వైట్గా ఉంటాడు. అయ్యా పూజ చేసుకుందన్నాడు అంటే వస్తాడు, మీరు బాజాలు భజంత్రీలు మొదలు పెడితే లేచకపోతాడు, అంత హడావిడి పడలేడు సాత్వికుడు. వేరే రాజస్సులకి వాళ్ళ చెవిలో 100 భజంత్రీలు బ్యాండ్ మేళాలు వాయించేసినా కూడా వాళ్ళకి అసలు ఏమీ లెక్కే ఉండదు.
దే డోంట్ మైండ్. వాళ్ళకి ది మోర్ నాయిస్ ద బెటర్, ద మోర్ షో బెటర్, ద మోర్ స్ట్రగుల్ బెటర్, అలా ఉంటారు. ఈ రాజేశ్వరులు ఉన్నారే, వాళ్ళకు ఉన్నంత ఎనర్జీ, అంచేతనే రిలీజియనిస్ట్స్ ఎనర్జీ, ఒక ఫెనటికల్ రిలీజియస్ పర్సన్కి ఉన్న ఎనర్జీ ఏ ఫిలాసఫర్ కెన్ నెవర్ హ్యావ్. అసలు ఫిలాసఫర్లో ఎనర్జీ ఏ ఉండదు. మీరు వాడిని పట్టుకుని భుజం మీద పెట్టుకుని వాడిని పుష్ చేస్తే కానీ వాడు అసలు ఏ పని చేయడు. ఫిలాసఫర్ని మీరు పుష్ చేస్తే సరే పోనీలే పాపం వాళ్ళ మనస్సు ఎందుకు కష్టపెట్టాలని ఏదో వాడు దిగుతాడు. లేకపోతే అసలు ఫిలాసఫర్ వోంట్ గెట్ ఇన్ టు యాక్టివిటీస్. ఈ రాజస్సులు ఉన్నారే, వీళ్ళకు ఉన్న ఎనర్జీ ఇంత అంతా కాదు. లోకంలో ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, వాళ్ళు ఏం చూసుకుంటారంటే కామ్గా ఉన్నవాడు వీడు అయోగ్యుడని వాడిని వదిలేస్తారు, వాడు జోలికి వెళ్ళరు. చాలా యాక్టివ్గా దున్నేస్తూ ఉంటాడు వాడు మొత్తం సమాజాన్ని అంతా కూడా యాక్టివేట్ చేసేసి, పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు పందిళ్ళు ఇవే ఇవే వేసేసి, పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్లో వేసేసి, పెద్ద ఫుల్ లెంగ్త్ ఫోటోగ్రాఫ్లో అవి పెట్టేసి, మొత్తం డబ్బు విషయంలో కానీ లేకపోతే షో విషయంలో కానీ చాలా అట్టహాసంగా కోలాహలంగా వాడు పూజలు అవి చేస్తూ ఉంటాడు. జనం అనుకుంటారు అమ్మ బాబో ఈయన అంత గొప్పవాడు లేడని అనుకుంటారు. అదంతా రజోగుణం అని గుర్తించలేరు జనం, వెర్రి జనం, వెర్రి వాళ్ళు. వాళ్ళు రజస్సుకి సత్వానికి తేడా గుర్తించగలుగుతారా? వాళ్ళు సత్వాన్ని చూసి సత్వం అని తెలుసుకోలేరు, సత్వాన్ని గుర్తుపట్టలేరు. సత్వాన్ని గుర్తుపట్టాలంటే వాడు చాలా తెలివైన వాడు అయి ఉండాలి, సత్వాన్ని గుర్తుపట్టలేరు. రజస్సును చూసి ఇదే గొప్ప అనుకుంటారు, అరే ఇదంతా రజస్సురా. ఒకతను చాలా హడావిడిగా ఏదేదో చేసేస్తున్నాడు, ఓ మహాత్ముడు చూశాడు. చూసి ఆయన ఏమన్నాడంటే ఇంతటి ప్రవృత్తిశీలము తగదు కదా అన్నాడు. సన్యాసి అయ్యుండి ఇంతటి ప్రవృత్తి, ఇంత యాక్టివిటీ, ఇట్ జస్ట్ డజంట్ ఫిట్ అని అన్నాడు ఓ మహాత్ముడు. అంటే ఏమిటి, ప్రవృత్తిశీలము రజోగుణము అది దాన్ని కంట్రోల్లో పెట్టు, దాన్ని అండర్ కమాండ్ ఉండాలి తప్ప అది ఓవర్టేక్ చేసేయకూడదు అని ఎవరు గుర్తిస్తారు? అలాగా ఒక సాత్వికుడైన మహాత్ముడు మాత్రమే గుర్తించగలుగుతాడు. కాబట్టి జనాలు వెర్రి జనం. వాళ్ళు ఏమనుకుంటారంటే ఓ తోపుడు బండి ఒకటి పెట్టి దాంట్లో ఈ ప్లాస్టిక్ తోటో లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటో పెద్ద శివుణ్ణో లేకపోతే ఓ ఎద్దునో ఒకటి తయారు చేసి అది పెట్టేసి జువ్వలో అవి కాలు చేస్తూ బాజాలు గట్టిగా బడబడ మొత్తేయటమే. అదేదో బోర్డు ఏదో ఉంటుంది ఎలక్ట్రిక్ బోర్డు అది పెట్టేసి ఒక ఎలక్ట్రిసిటీ జనరేటర్ ఒకటి దొర్లించేస్తూ పెద్ద పెద్ద ట్యూబ్ లైట్లో అవి పెట్టేసి అక్కడి నుంచి బాణాసంచా కాల్ చేస్తూ రాత్రి 11 గంటల దాకా బాజాలు మొత్తేస్తే అది పూజ అనుకుంటాడు వాడు. కెన్ యూ బిలీవ్ ఇట్? క్వయట్గా ఉన్నాడు అనుకోండి వీడు ఎందుకు పనికిరాని వాడు అనుకుంటాడు. అంటే వాళ్ళు గుర్తుపట్టలేరు జనం వల్ల, వెర్రి జనం. వెర్రి అంటే వెర్రి తెలుగులో సావితలు ఇలా ఉంటాయి, వేలం వెర్రి అని ఒకటి ఉంది, ఏదో అలా అంటారు మీరు, వేలం వెర్రి అంటారు. కాబట్టి వీళ్ళు రాజస్సులు అలా ఉంటారు. ఇంకా తామసులు ఎలా ఉంటారంటే ప్రేతములను భూతగణములను పూజిస్తారు. శంకరులు ఇది ఎవడు చదవడు, దీన్ని చదివినా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా ఊరుకుంటారు, పైకి అనరు. ఆయన రాసింది చూస్తే ఇక్కడ అంతే, ఆ 7వ అధ్యాయంలో 13వ శ్లోకం దగ్గర అక్కడ భాష్యం ఉంది. ఆ భాష్యం కానీ అక్కడ ఉండే బెల్లంకొండ వ్యాఖ్యానం కానీ సంస్కృతంలో ఉన్నది కాబట్టి ఎవడో పండితుడు ఎవడో చూసుకుని ఓహో అనుకుంటాడు కాబట్టి సరిపడింది. దాన్ని తెలుగులోకి అనువాదం చేసి లోకంలో పంచిపెడితే జనాలు షేక్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు చేసే వేషాలు, వీళ్ళు వేసే వేషాలన్నీ కూడా అయోగ్యములే. అన్ని వేషాలు ఒక్కటి సరిగ్గా ఉండదు. ప్రేతాన్ భూతగణాంచ, భూతగణములను పూజిస్తారు. ఒక భూతం కాదు, ఓ గణాలు ఉంటాయి. ఆ గణములను, ప్రమథ గణములను, ఆ గణములను. ప్రమథ అంటే ఏమిటి? ప్రమథనంతి ఇది ప్రమథాహ. కనపడ వాళ్ళందరినీ మొత్తేసి కొట్టేసి తిట్టేసి రెక్కేసి అలా ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రమథులు అని పేరు. ఏమిటది? అదో గణం, దానికి మళ్ళీ పూజ.
ఈ రకంగా ఉంటారు, గణ పూజలు చేస్తూ ఉంటారు. దానికి ఒక దృష్టాంతం రాశారు ఆయన. ఆయన ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు, ఆయన కాలంలో చూసి రాశారు ఆయన. సప్తమాతృకాదీని చ అన్యే యజంతే తామసా జనాః. ఈ ఉపాసకులు ఉంటారు, వాళ్ళని నిలదీయాలి. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు సప్తమాతృకలు అంటే దేవీ రూపాలు అని పెట్టి మాతృ కాదు మాతృక అంటే మళ్ళీ దానికి ఒక అప్రత్యయం కూడా ఉంది. అంటే అత్త మాతృదేవోభవతో దాన్ని మీరు కన్ఫ్యూజ్ చేయొద్దు. ఏడుగురు మాతృకలు అంటాడు, ఏవో పేర్లు పెడతాడు. ఒక ఆవిడ నల్లగా ఉందంటాడు, ఇంకో ఆవిడ చేతిలో మెడే ఉంటుంది, పైన తల ఉండదు, ఆ తల చేతిలో ఉంటుంది, ఇంకో చేతిలో కత్తి ఉంటుంది, ఇలాంటివేవో పెడతాడు. నేను ఊహిస్తున్నా ఈ ఉన్నాయి ఈ సప్తమాతృకలు ఏమిటో కొంచెం దాంట్లో ఎవరు రాయలేదు. వారాహి కౌమారి మరి వీళ్ళందరూ ఇలాంటి పూజలే చేస్తూ ఉంటారు, అలాంటి పూజలేవో చేస్తూ ఉంటారు. ఎక్కడ ఆమరల్లో ఆ పేర్లు ఉన్నాయి వారాహి కౌమారి. మరి ఆ పేర్లు ఎలా ఉన్నాయి, అవే అలాంటి పూజలు చేస్తూ ఉంటారు. మరి ఆ పూజలు నేనేమంటున్నారు, ఈయనేమో దాన్ని ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆ పేర్లు పెట్టలేదు, ఆయన ఊరికే తామస భూతాలని ప్రేతగణాలన్నాడు. శ్రీకృష్ణుడు దాన్ని స్పెసిఫై చేయలేదు. శంకర భగవత్పాదులు సప్తమాతృకలు అంటున్నారు. మరి ఆ సప్తమాతృకల పేర్లు చూసి ఈ ఉపాసకులను అడగాలి, ఎవర్రా మీరు చేసే ఉపాసన, దీన్ని ఏమైనా పోల్చి చూసుకున్నారా అని. మళ్ళీ శంకరాచార్యులకు అభిషేకాలు కూడా చేసేస్తారు వీళ్ళు, తస్సది వాళ్ళు దీనికి ఇది దానికి అది, ఏ ఎండగా గొడుగు పట్టేస్తూ ఉంటారు. ఆ కాంట్రడిక్షన్ ఏమి చూసుకోరు. శంకరులు అలా అంటున్నారు కదా, మరి దాని గురించి ఆలోచించాలక్కర్లేదా. శంకరులు పరమ ప్రమాణంగా స్వీకరిస్తారు, మూర్ధన్య ప్రమాణం. అసలు శంకరులని అందరూ భాష్యకారులు అంటారు. భాష్యకారులు చెప్పారంటే ఇంకా ఇది అల్టిమేట్, ఇంకా దాని మీద సుప్రీంకోర్టు అన్నమాట అది, అలాంటిది అది. సుప్రీంకోర్టులో చెప్పినట్టుగా ఆయన సప్తమాతృ కాదు అని పూజ చేయంతి తామసా జనాహ అన్నారంటే అమ్మ బాబా అంత మాట ఆయన అనేశారంటే మనం ఏం పూజలు చేస్తున్నామని వెరిఫై చేసుకోవద్దు వీళ్ళు. అక్కడ కూడా మళ్ళీ తమో గుణమే, ఆ వెరిఫికేషన్ చేసుకోవడానికి కూడా సోమరదనమే. అలాగ ఈ 16-17 అధ్యాయాలు ఇలాగే ఉంటాయి. యజంతే సాత్విక దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. ఈ సందర్భంలో జ్ఞానదేవ్ ఆయన ఏమన్నా రాశాడంటే, జ్ఞానేశ్వరి రాసిన జ్ఞానదేవుడు ఆయన ఏమన్నాడంటే, కుక్కకి బ్రెడ్ ముక్క పెడితే దాన్ని సాత్వికమైన క్రియగా బోధి ఆయన చెప్పాడు, దాన్ని సాత్వికం అన్నాడు. యక్షరాక్షస పూజని రాజసవని పూజని కొట్టిపారేశాడు, కానీ కుక్కకి బ్రెడ్ ముక్క పెట్టడం దాన్ని పూజలో ఎవడో లెక్క వేయడం, దాన్ని పూజని ఎవడో అనుకోడు, కానీ అది పూజ వంటిదే, పైగా సాత్వికము అని కూడా అంటాడు. అంటే మళ్ళీ మీరు బ్రెడ్ ముక్కకి ఆ కుక్కకో పూజ చేసి దానికో బొట్టు పెట్టి దాని మెడలో ఏదో వేసి మళ్ళీ ఈ బ్రెడ్ ముక్కకి ప్రోక్షణ చేసి నవ్వించి అలా చేయకూడదు, అది మళ్ళీ ఆ దారి మళ్ళీ రాజసం అవుతుంది. ఊరికే బ్రెడ్ ముక్క సైలెంట్గా దానికి ఇచ్చేస్తే అది తీసుకుని వెళ్ళిపోతుంది, అండ్ సైలెంట్గా చేసేయటం ఆ పని. దాన్ని సాత్వికం అని రాశాడు ఆయన జ్ఞానదేవుడు. అమేజింగ్. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. చూడండి ఆ శ్లోకం ఎలా ఉందో, దీనికి అవతారిక. ఏవం కార్యతో నిర్ణీతాః సత్వాది నిష్ఠాః. సో సత్వగుణము రజోగుణము తమోగుణము మొదలైన నిష్టలు ఏవైతే గలవో ఇవి కార్యతో నిర్ణీతాః, వాడు చేసే కార్యాన్ని బట్టి, ఇన్ పర్టికులర్ వాడు చేసే పూజను బట్టి మీరు నిర్ణయించవచ్చును నిష్టల్ని. వాడు చేస్తున్న పూజ చూసుకోండి మీరు, అది ఏ నిష్టో మీకు తెలిసిపోతుంది. దానివల్ల ఏమిటి ప్రయోజనం, వాడిని అదరవాడిని తప్పుపట్టడం ప్రయోజనం కాదు, తెలుసుకోవడం ప్రయోజనం.
మనలో ఆ దోషాలు ఉన్నట్లయితే అర్థం చేసుకుని వాటిని సవరించుకోవడము ఆవశ్యకము. సవరించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఇదంతా చేయటం. కాబట్టి ఈ నిష్టలు మనం తెలుసుకోవచ్చు, మనకు తెలుస్తూ ఉంటాయి. శాస్త్ర విద్యుత్సర్గే తత్ర కశ్చిదేవ సహస్రేషు దేవపూజాది తత్పర సత్వనిష్ఠో భవతి. అర్జునుడు ఓ ప్రశ్న అడిగాడు, వీడు శాస్త్రవిధిని పాటించడు, శాస్త్రవిధి పాటించడు. యశాస్త్రవిధి ఉత్సృజ్య యజంతే శ్రద్ధయాన్విత అని ఉంది కదా, యహ శాస్త్రవిధం, లేకపోతే ఏ శాస్త్రవిధం బహువచనం. సో శాస్త్రవిధిని పఠించుకోడు కానీ పూజాది చేస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి వాళ్ళల్లో నిష్ట ఏదైతే చాలా శ్రద్ధగా చేస్తాడు, బోల్డ్ నిష్ట, వీడి నిష్ట కూడా శాస్త్రాన్ని జాగ్రత్తగా పాటించే వాడికి అంత నిష్ట ఉండనే ఉండదు. వీడి నిష్ట చూస్తే భూమి ఆకాశాలు పట్టదంత నిష్ట చేస్తూ ఉంటాడు, కానీ శాస్త్రవిధి చుట్టుపక్కల ఎక్కడా ఉండదు. అలాంటి శ్రద్ధని ఏమనాలి, దాన్ని సత్వం అంటావా రజస్ అంటావా తమస్సు అంటావా అంటే శంకరులు దాన్ని సెటిల్ చేస్తున్నారు. ఏమనంటే వేల మందిలో ఎవడో ఒకడుంటాడు సత్వనిష్ట గలవాడు వాళ్ళల్లో అంటున్నాడు ఆయన. శాస్త్రవిధిని విడిచిపెట్టేటంటే వాడు సత్వనిష్ట గలవాడవడానికి వీలు లేదు, వాడు రాజస్సుడే తామసుడే అవుతాడు. ఎవడో మహాత్ముడు ఉంటాడు వాడు, సో త్రైగుణ్య కో విధి కో నిషేధ, సో త్రైగుణ్య అతీతమైన మార్గంలో నిస్త్రైగుణ్యే పథి విచరత కో విధి కో నిషేధ, మూడు గుణాలకు అతీతమైనటువంటి ఆత్మనిష్టయందు ఉన్న మహాత్మునకు విధి నిషేధములు వర్తించవు. కాబట్టి వాడు విధి పెట్టుకోడు, ప్రతిదానికి విధి అని అలా ఉండదు, సింపుల్గా పోతూ ఉంటాడు. త్రిగుణాతీతమైన స్థితిలో ఉంటాడు మహాత్ముడు. అలాంటి మహాత్ముడు శాస్త్రవిధిని పక్కన పెట్టాడు కాబట్టి ఆయన రాజసుడో తామసుడో అయి ఉంటాడని మీరు అనద్దు. అలాంటి ఎక్సెప్షనల్ కేసుల్ని పక్కన పెడితే ఈ పూజాధికము చేసేటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనుక శాస్త్రవిధిని తిరస్కరించి పక్కన పెట్టినప్పుడు శ్రద్ధ పక్కన ఎందుకు పెడతారు, తెలియక పక్కన పెడతారు, ఉపేక్షాభావంతో పక్కన పెడతారు, విరోధంతో పక్కన పెడతారు. ఆ విధంగా పక్కన పెట్టిన వాళ్ళ ఆ తెలియక పక్కన పెట్టిన వాళ్ళల్లో ఈ కామ కోరికలు ఇవి పెట్టుకుని పక్కన పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజస తామస నిష్ఠులు అవుతారు తప్ప సాత్విక నిష్ఠులు అయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఎప్పుడైతే వీడు శాస్త్రవిధిని పక్కన పెట్టి పెద్ద శ్రద్ధతో ఏదో చేసేస్తున్నాడో దేవ పూజాధికమును, అదంతా కూడా రాజస తామస శ్రద్ధ అయిపోతుంది, దానికి సాత్విక శ్రద్ధ అయ్యే అవకాశము ఇంచుమించు లేదు అని చెప్తున్నారు. ఆ ప్రశ్నకి సమాధానం వచ్చేసింది కదా. కాబట్టి ఈ పూజాధికము చేసేవాళ్ళు, యజ్ఞాలు దానాలు ధర్మాలు తీర్థయాత్రలు ఇవి చేసేవాళ్ళు, ఇట్ ఈజ్ హై టైమ్ దే సిట్ అండ్ దే పాజ్. పాజ్ అనేది ఒకటి ఉంటుంది కదా, పాజ్ చేసి వాళ్ళు చేస్తున్న పూజాధికమును వెరిఫై చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కలదు. భగవద్గీత చదువుకుని మహాత్ముల్ని సలహా తీసుకుని వెరిఫై చేసుకుని సవరించుకోవాలి. అంతేకాని గుడ్డెద్దు జేలో పడ్డట్టుగా ఏదో మా చిన్నప్పటి నుంచి అలా చేస్తున్నామండి ఇప్పుడు చేస్తున్నామండి అనే మాట అర్థం లేదు. అలాగా వెరిఫై చేసుకోవాలి. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి మదాలస మంజుల వాగ్విలాస అంటూ కాళిదాసు మహాకవి, కాళిదాసు రాయలేదయ్యా అది, ఇంకెవరికైనా చెప్పు వెళ్ళి తాతకి దగ్గులు నేర్పినట్టుగా నా దగ్గరికి వచ్చి నువ్వు కాళిదాసు గురించి చెప్పకని చెప్పేసి నేను కోకలేశా. అంటే కాదండి, మా చిన్నప్పటి నుంచి మేము కాళిదాసు అనుకుంటున్నాం. నువ్వు చిన్నప్పటి నుంచి కాళిదాసనే అనుకుంటున్నావు, నీ బుద్ధి అలా ఉంది మరి, ఇది దానికి నేనేం చేస్తాను, దానికి కాళిదాసుకి ఏం సంబంధం లేదు. కాళిదాసు అలాంటివి ఏం రాయలేదు, ఎవడో రాయడం దాన్ని కాళిదాసు అంటూ ఉండడం, ఇంకొకడు ఏదో రాసి వాల్మీకి అంటాడు, మరొకడు ఏదో పిచ్చిగా రాసి వాళ్ళ వ్యాసుడు అంటాడు, అలా ఉంది లిటరేచర్ అంతా. కాబట్టి సవరించుకోవాలి, ఎక్కడికక్కడికి షిఫ్టింగ్ అంటారు, అంటే చేటలో వేసి చెరగాలి. చేటలో వేసి చెరిగితే ఏమవుతుంది,
ఊకంతా పోయి సాలిడ్ ఏదో మిగులుతుంది. ఆ పని చేసుకోవాలి. అంతేగాని శాస్త్రవిధేయం లేకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు నడిపిస్తూ ఉంటారు జనాలు. కారణం ఏంటంటే షోకి ప్రాముఖ్యం పెరిగిపోవడం చేత. షో అండ్ మనీ, ఎంత బాగా మనం జనాల్ని ఇంప్రెస్ చేయగలుగుతాం, ఎంత జనాల్ని పోగు చేయగలుగుతాం. ఎందుకంటే ఈ జనాలను అందరినీ పోగేసి ఏం చేసుకుంటారు, కొంతమందికి కీర్తి ప్రతిష్టల కండూతి నేను చూశాను, దానికోసం జనాల్ని పోగేస్తారు. కొంతమందికి దే ఆర్ వెరీ క్లెవర్, ఇట్ ఈజ్ అబౌట్ మనీ. పీపుల్ కమ్ పుట్ హుండీస్ ఎవ్రీవేర్, యు గెట్ మనీ. టెంపుల్లో మొట్టమొదటి ఏం కనపడుతుంది మీకు, దేవుడా హుండీయా? యు గెట్ మనీ. పీపుల్ వస్తే మనీ వస్తుంది, పీపుల్ రాకపోతే మనీ ఏమొస్తుంది? కాబట్టి శాస్త్రవిధి ఉత్సర్గం చేసేటంటే, ఉత్సర్గం అంటే విడిచిపెట్టేయడం. తత్ర కశ్చిదేవ సహస్రేషు దేవపూజాది తత్పర సత్వనిష్ఠో భవతి. ఎవడో ఒకడు ఉంటాడండి, వేలల్లో ఒక మహాత్ముడు ఉంటాడు, ఆయన దేవపూజాధికమును చేస్తున్నప్పటికీ శాస్త్ర విధిని అతిక్రమించి ఇక్కడ అక్కడ చేసినా కూడా ఆయన త్రిగుణాతీతుడు అని మనం తెలుసుకునేటువంటి తెలుసుకోదగ్గ మహాత్ముడు ఎవడో ఒకడు ఉంటాడు. అది ఆయన్ని మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా శాస్త్రవిధిని పక్కన పెట్టిన ప్రతివాడు కూడా రాజసుడు తామసుడు అయిపోతాడు. బాహుల్యేనతు తజోనిష్ఠాః తమోనిష్ఠాశ్చైవ ప్రాణినః భవంతి. ప్రాణినః అంటే పశువులు పక్షులు అలా అక్కర్లేదు, మనుష్యులు మాటే. వీళ్ళు శాస్త్రవిధిని ప్రక్కన పెట్టేసి ఏదో పూజలో అవి చేసేస్తూ ఉంటారు, శ్రద్ధగానే చేసేస్తూ ఉంటారు, ఏమీ సందేహం లేదు. వాళ్ళ శ్రద్ధ రాజస శ్రద్ధ తామస శ్రద్ధ అవుతుంది తప్ప సాత్విక శ్రద్ధ ఏ అవకాశము లేదు. కథం, అది ఎట్లు అంటే ఈ శ్లోకం. అశాస్త్రవిహితం ఘోరం. తపస్సు చేసేప్పుడు శాస్త్రము యొక్క అభ్యనుజ్ఞ ఉందా లేదా చూసుకుని తపస్సు చేయాలి, కానీ మీ తెలివితేటలు అక్కడ ప్రవేశపెట్టి శాస్త్ర విరుద్ధమైనటువంటి తపస్సులు అవి చేయకూడదు. అలా ఎందుకంటున్నానంటే చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. అందుకోసం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.